దాకా గూట్లో పిల్లలకి మనమే ఆధారం. పిల్లల్ని వదిలి మేతకొచ్చేసాం. ఈలోగా మన పిల్లల్ని ఏ గెద్ద తన్నుకుపోతుందో. మనం తిరిగి బిడ్డల దగ్గరికి వెళ్ళేలోగా ఏ వేటగాడి గురికి బలవుతామోనని ప్రతిరోజు భయంగా ఉంటుంది. ఏ ఉచ్చులోనూ చిక్కుకోకుండా మనల్ని కాపాడేవాడు బాబా. పిలిస్తే పలుకుతానని చెప్పానుగా. దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం, భువి అందున వెలుగొందిన దివ్య మంగళనామం, సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం. ఓంకారం ఓంకారం ఓంకారం. దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం, భువి అందున వెలుగొందిన దివ్య మంగళనామం, సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం. ఓంకారం ఓంకారం ఓంకారం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్, సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం, తరుం కల్పవృక్షాధికం సాధయంతం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చేదు నిజాలను విప్పి చెప్పగా వేప చెట్టునే చేరావు, ఊపిరిపోయిన బూడిద మిగులని బూది నీళ్ళలో పంచావు, చితికిన బతుకుల ఆదరించగా చిరిగిన దుస్తులే ధరించావు, పాపాలన్నీ పారద్రోలగా భిక్ష రూపమున గ్రహించావు. సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం. ఓంకారం ఓంకారం నీ పారం. భక్తిగా కొలిచిన కరుణిస్తానని, ఆర్తిగా పిలిచిన పలుకుతానని, సమాధి అవుతూ తెలిపావు, సృష్టి స్థితి లయకర్తవు నీవై, శ్రద్ధా సహన ప్రవక్తవు నీవై, సత్యం ధర్మం నేర్పావు, శాంతి స్థాపన చేశావు. సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం. ఓంకారం ఓంకారం నీ ద్వారం. శరణం శరణం యేసు శరణం, శరణం శరణం అల్లా శరణం, శరణం శరణం నానక శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం నానక శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం యేసు శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం అల్లా శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం అల్లా శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం. सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की ओम श्री साईनाथाय नमः ओम लक्ष्मीनारायणाय नमः ओम शिवरामकृष्ण मारुत्याज रूपाय नमः ओम गोदावरी तटचिल्ले वासिने नमः ओम भक्त हृदयाय नमः ओम वीडिकेदो पनि उंटुंदी अंदुकनि भक्तुलु तोंदर पेडुतुन्नाडु देवुडिकी भक्तुडिकी मध्य पूजारिनि एंदुकु पेट्टावय्या स्वामी మా అబ్బాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాడు. కోటిన్న రూపాయల కట్నంతో అయిన వాడి సంబంధం రెడీగా ఉంది. నువ్వు ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసి ఈ ఇంటర్నల్ మ్యారేజ్ జరిపిస్తే వెళ్ళి రోజే నీ గుడికి రంగులు వేయిస్తా స్వామి. చూసావా బాబా, ఒప్పందంలోనే వంకర పెట్టాడు. పెళ్లి రోజునే గుడికి రంగులు వేయిస్తాడంట. పెళ్లి జరగకపోతే నీ గుడికి రంగులు లేవయ్యోయ్. బాబా, అప్పులు చక్రవడ్డీతో పెరిగిపోతున్నాయి. ఎంత కష్టపడ్డా ఫలితం చేతికి రావడం లేదు. లాటరీ అదృష్టం ఉందని జ్యోతిష్యుడు చెప్పాడు. అందుకని అస్సాం బంపర్ లాటరీ 20 లక్షలు, కర్ణాటక లక్కీ లాటరీ 1 కోటి రూపాయలు, తమిళనాడు మహాలక్ష్మి లాటరీ 2 కోట్ల టికెట్టు కొన్నాను. ఇందులో ఏదో ఒకటి తగిలేలా చేయి బాబా. ఏ తగిలినా 1 వంతు నాది, 9 వంతులు నీది. 9 వంతులంట. చూసుకో బాబా, లాటరీ దర్శన. బాబా, నా కోరికలన్నీ లిస్ట్ రాసి తీసుకొచ్చాను. మా పెద్దమ్మాయికి కానీ కట్నం లేకుండా పెళ్ళైపోవాలి. రెండో అమ్మాయి ఫారెన్లో సెటిల్ అవ్వాలి. మా పెద్దబ్బాయి IAS పాస్ అవ్వాలి. నేను కనీసం 2 ఇళ్ళైనా కట్టాలి. నా బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉండాలి. అబ్బో, ఇవన్నీ వీడి కోరికలేనా లేకపోతే దేశంలో ఉన్న వాళ్ళందరి కోరికలా? నోటితో చెప్తే దవడ నొప్పెడుతుందని రాసి దండలా వేశాడు. నువ్వు అలా ఓపికగా వింటుంటే వాళ్ళు అలా తీరిక లేకుండా కోరుతూనే ఉంటారు. రావయ్యా బాబా, రావయ్యా, రా. అందరూ నీవై అంతట కొలువై దేవుడు ఒకడే అన్నావు. అయోధ్య ద్వారక పండరీపురం మక్క నజరత్ గురుద్వారం క్షేత్రాలన్నీ ఒకటన్నావు, మానవులంతా ఒకటన్నావు. శరణం శరణం యేసు శరణం 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 అల్లా శరణం. బాబా, మా ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయి 5 సంవత్సరాలయ్యింది. నువ్వంటే ఆయనకు నమ్మకం లేదు. నువ్వే దిక్కని నమ్మిందాన్ని నేను. ఇది మా మధ్య వాదనై ఘర్షణై ఈ దేశమే విడిచి వెళ్ళిపోయారు. బాబా, నిన్ను నా మనసులోనే ఉంచుకుని ఆయన మనసును నేను బాధ పెట్టకుండా ఉండాల్సింది. సచ్చిదానంద సద్గురు ఆయన నా ముందుకు రప్పిస్తే క్షమించమని అడగాలి. నా మనసులో ఉన్న ఆ ఒక్క చింత తీరితే చాలు. ఏమిటంత నెమ్మదిగా నడుస్తావు? అడుగుల్లో అడుగులు తప్పకుండా తప్పకుండా బాబా తప్పకుండా. ఎవడో పిచ్చోడు బాబా. కూర్చో. చూసావా బాబా, వాళ్ళంతా స్వార్థపరులో. చూసావా, వాళ్ళ గొంతెమ్మ కోరికలు వింటుంటే భగవంతుడు ఏదో వాళ్ళకి బాకీ ఉన్నట్టు కనిపిస్తాడే తప్ప భక్తి కనిపించట్లేదు. వాళ్ళ మధ్య నీ పాదాలు నడిచొస్తున్నా అంతా పాలరాతి బొమ్మ వైపే చూస్తున్నారు తప్ప నేను పట్టించుకోవట్లేదు. కళ్ళున్న గుడ్డివాళ్ళు నానా, వాళ్ళు వాళ్ళ గుండెల్ని రాయిగా చేసుకుని నన్ను రాయిగా మార్చేశారు. అందుకే వాళ్ళలో నన్ను చూసుకోలేకపోతున్నారు. నీకు తెలీదు, నువ్వు నా నానా అంశలో పుట్టావు. అందుకే నీ గుండెలో వెలుగుతున్న నానా జ్యోతి వెలుగులో నన్ను చూసుకోగలుగుతున్నావు. వాళ్ళు వాళ్ళ గుండెల్లో నీ వెలిగించిన ఆ జ్యోతి కాంతుల్లో నన్ను చూసుకోగలిగితే వాళ్ళకి కనిపిస్తాను. మనసులో చీకటి కోరికలు అడ్డుపడుతుంటే నీ జ్యోతి ఎలా కనపడుతుంది బాబా? ఎంతటి చీకటినైనా కాంతిమయం చేసేది ప్రేమ. ప్రేమే నేను, నేనే ప్రేమ. ప్రతి ప్రాణిలోనూ నేనున్నాను. అందుకే సాటి మనిషిని తోటి మనసును ప్రేమించే వాళ్ళే నా నిజమైన భక్తులు. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాణి సభూమిం విశ్వతో వృత్వా అజ్జదిష్ట. మనుషుల్లో డబ్బు మీద ఆశ పెరిగి కృషి మీద నమ్మకం తగ్గిపోతుంది. తన కృషి మీద తనకు నమ్మకం కలిగేలా చేయి బాబా. సుబ్రహ్మణ్య మాస్టర్ గారు అమ్మాయికి కట్నం ఇచ్చుకోలేక పెళ్ళవటం లేదు. కట్నం కోసం కాక అమ్మాయిని నచ్చి చేసుకునే అబ్బాయిని చూడు బాబా. గుజరాత్ లో మతకొల్లలతో మనుషులు చచ్చిపోతున్నారు. అంతా ప్రశాంతంగా ఉండేలా చూడు బాబా. అనంతరాజు బాబాయికి బైపాస్ సర్జరీ చేస్తున్నారు. చిన్నపిల్లలు, కుటుంబం అంతా అతని మీద ఆధారపడింది. అంతా సవ్యంగా అయ్యేలా చూడు తండ్రి. బాబా, నీ భక్తుల్లో నిజమైన భక్తురాలంటే ఆ అమ్మాయే. ఎప్పుడు తన గురించి కోరుకోదు. చుట్టుపక్కల వాళ్ళ కష్టాలన్నీ మోసుకొచ్చి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటుంది. పిచ్చి భక్తురాలు. నానా, నీకు చాలా మహిమలున్నట్టున్నాయే. శాంతి అక్కడెక్కడో ప్రార్థిస్తుంటే నీకెలా వినిపించింది? వినబడక్కర్లేదు బాబా, వాళ్ళ పెదాల కదలికలు బట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో నాకు అర్థమైపోతూ ఉంటుంది. 30 ఏళ్ల నుంచి చూస్తుంది అదే కదా. చిన్నపిల్లలు అలా కదులుతావేంటి బాబా, కదలకు. ఆ దిష్టి, ఈ దిష్టి, నర దిష్టి, చుట్టుపక్కల వాళ్ళ దిష్టి, దొంగ భక్తుల దిష్టి, చివరికి నా దిష్టి, అన్ని దిష్టిలు, మొత్తం దిష్టి అనేది పూర్తిగా పోవాలి. నీకున్న దిష్టికి వేడి బాబా, పెద్ద హిమాలయాలే పగిలిపోతుంటాయి. అవును బాబా నిజం. ఇవాళ బాబాతో నా గురించి ఏమైనా చెప్పారా? ఇంతవరకు నీ గురించే బాబాతో చెబుతున్నాను కదా బాబా. ఏ జన్మ పుణ్యమో గాని నీ కళ్ళు చాలా అదృష్టం చేసుకున్నాయి. మాకెవరికి కనపడని బాబా నీకు కనపడుతున్నాడు. అంటే బాబా నాకు కనపడుతున్నాడని నువ్వు నమ్ముతున్నావు కదా. నీ కనపడుతున్న బాబా నీ కళ్ళల్లో నాకు కనబడుతున్నాడు. నానాజీ, శాంతి చదువు పూర్తవగానే మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయమని బాబాకు చెప్పండి. అవునవును మర్చిపోయాను. ఏమయ్యా, ఈ చదువుకునే పిల్లల్లో శాంతి ఒక్కరితంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది, మనసారా నిన్ను ప్రార్థిస్తూ ఉంటుంది. మిగతా కుర్రకారంతా పెదవ ప్రేమగోలు తప్ప ఒక భక్తి లేదు, ఒక ముక్తి లేదు. అన్ని ప్రేమల్లోనూ నేనున్నప్పుడు వాళ్ళ ప్రేమ మాత్రమే తప్పని నీకెందుకు అనిపిస్తుంది? బాబా నీ ముందు ఎన్నో మహిమలు జరుగుతున్నాయి, ఎన్నో కథలు జరుగుతున్నాయి. నిన్ను ప్రేమసాయి అంటారు, కానీ నీ ముందు ఒక్క ప్రేమ కథ కూడా జరగటం లేదే. ఎందుకు జరగటం లేదు? జరుగుతూనే ఉన్నాయి, కానీ అవి చూసి నువ్వు తట్టుకోగలవో లేదో ఆలోచించుకోనానా. ప్రేమ కథ ఎంతో అందంగా ఉంటుంది కదా, నేనెందుకు తట్టుకోలేను? అందమే కాదు, అందులో ఎన్నో మలుపులు, ఒక్కోసారి దుఃఖం, మరొకసారి భయం కలిగిస్తాయి. బాబా ఎందుకు ఈ ప్రేమను ఇలా చేస్తున్నావని నువ్వు నన్ను నిలదీయొచ్చు, నిందించు. బాబా నిన్ను నిందించటమా? నా ప్రాణం పోయినా అలా జరగదు బాబా. నువ్వు నడిపే ఆ ప్రేమ కథని నేను చూడాలి. Yeah. Get ready. Volley. Cash a credit. Cash a babu credit enduku. Inkeppinu nechukuntava catchulu paddam. Australia ki nechukunta. Anakapalli elli nechuko. Cash and credit. Excuse me. Yes. Identi cash and credit. Meer newcomer ah? Avunu. Idi ee college lo maatrame unna system. కాలేజ్ బిల్ కొట్టే ముందు మేమందరం ఇలా క్రికెట్ ఆడుతుంటాం. ఎవరు క్యాష్ డ్రాప్ చేసినా 100 రూపీస్ కట్టాలి. క్యాచ్ చేస్తే ఇంపాసిబుల్, ఎందుకంటే ఈ కాలేజ్ హీరో అజయ్ హిట్టింగ్స్ చాలా స్ట్రాంగ్. క్యాచ్లే వెరీ బ్యాడ్. క్యాచ్ చేస్తే అప్పుడు 100 మేం కడతాం, అదే మా కమిటీ. ఇలా కలెక్ట్ అయిన మనీని మీ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఫండ్ కి యూజ్ చేస్తుంటాం. ఓ కలెక్షన్ బ్యాడ్, కండిషన్ గుడ్. నో ప్రాబ్లం, నీ క్యాచ్ నేను పట్టిస్తా. నో క్యాష్ నో క్రెడిట్, ఓకే? ఏంటి క్యాచింగ్? ప్రిన్సిపల్ గారు అమ్మాయి, నా పర్సనల్ అకౌంట్. లవ్లీ క్యాచ్ అన్నమాట. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్సిపల్ గారు ఉన్నారా? నేను ఇక్కడ ఉన్నానంటే ప్రిన్సిపల్ గారు లోపల ఉన్నట్టే. ఆయన బయటికి వెళ్తే నువ్వు లోపల ఉంటావన్నమాట. ఇది కొంచెం ఎక్కువే, మీరేనండమ్మా. పరమాత్మ పరంధామ, ఇంతవరకు మా కాలేజీ అన్నిట్లోనూ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక ముందు కూడా అలాగే ఉండేలా చూడు స్వామి. మా స్టూడెంట్స్ అందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండేలాగా బ్లెస్ చేయ స్వామి. ఆ చేతితోటే ఆ గోడల మీద లౌహిస్తులు రాయకుండాను, ఆ ర్యాగింగ్ కూడా హద్దు పెరగకుండా చూడు స్వామి. మరియు నాకు క్యాచ్లు మిస్ కాకుండా చూడు స్వామి, ఎందుకంటే వేలకు వేలు కొడుతున్న నెలకు సగం జీతం క్యాష్ అండ్ క్రెడిట్ కే పోతుంది స్వామి. నమస్తే సార్. స్వామి నేను ఏమిటి సార్, అద్దంలో మిమ్మల్ని మీరే చూసుకుని ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆత్మే పరమాత్మ అన్నారు, అందుకే నాలోనే నేను దేవుణ్ణి చూసుకుంటున్నాను. ఈ ఆత్మలో ఉండే అనంతమూర్తిని, ఈ శరీరంలో ఉండే ఈశ్వరుణ్ణి, ఈ బాడీలో ఉండే బాబాని ప్రార్థించుకుంటున్నాను. ఓకే? ఆత్మే పరమాత్మ గాని పరమాత్మ ఆత్మ కాదు. మీలో ఆత్మ ఉంది కానీ ఆత్మలో మీరు లేరు. అమ్మా నేను మా ఆవిడ కోరేం చేయమంటారు అన్నందుకే కన్ఫ్యూజ్ అవుతుంటాను. నువ్వు ఈ టైపులో నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు శాంతి సార్. అంటే జూబిలీ కాలేజీ నుంచి మా కాలేజీలో జాయిన్ అవడం కోసం వచ్చావు కదా? yes sir one day late అయింది sir. అరే పర్వాలేదు మేము 1 మంత్ లేట్ నెక్స్ట్ మంత్ మేము లెసన్స్ మొదలు పెట్టేది ఫీజు కట్టి జాయిన్ అయిపో. హలో స్టూడెంట్స్ నేను ఈ రోజే వచ్చాను మీ ఎకనామిక్స్ లెక్చరర్ ని. లెక్చరర్ అంటే మేడం లా ఉంటారు అనుకున్నాం మీరు మిస్ లా ఉన్నారే. డిసప్పాయింట్ అవకండి స్టూడెంట్స్ నేను జాబ్ కి మేడం నైనా వయసుకి మిస్ నే. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లేట్ కమర్వా? న్యూ అడ్మిషన్ మేడం నా పేరు శాంతి. ఓం శాంతి మనస్ శాంతి బయట క్లాస్ శాంతి లోపల క్లాస్ రూమ్ శాంతి మొత్తానికి కాకూడదు విజయ శాంతి. సైలెంట్. హలో హలో ఓకే అటెండెన్స్ చెప్పండి 1 2 టు 19 కూడా ప్రెసెంట్ మేడం. ఏంటి అన్ని నువ్వే చెప్పేస్తున్నావు? అందరూ వచ్చారుగా టైం వేస్ట్ టంగ్ పెయిన్. నెక్స్ట్ 20 21 ప్రెసెంట్ మేడం. రెండు నువ్వే చెప్పేస్తున్నావు ఏంటి? 20 నేను 21 యా 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 అశోక్ యాదవ్. వాడెవడు? వాడెవడు అనకండి వారెవరు అనండి మేడం. అతను క్లాస్ కి రాడా? వారు వస్తేనే అబ్సెంట్ వేయాలి మేడం రాకపోతే ప్రెసెంటే వేయాలి మేడం అందుకే వారు కాలేజ్ క్యాంటీన్ కి వస్తారు క్లాస్ కి రారు మేడం. చూడండి అన్ని రోజులు ప్రెసెంటే. వాడికి అబ్సెంట్ వేస్తున్నాను మేడం. వద్దు మేడం వద్దు అశోక్ కి ఆబ్సెంట్ వేస్తే పర్మనెంట్ గా మీరు ఈ కాలేజ్ కి ఆబ్సెంట్. ఏమైంది ఎందుకు అడుస్తున్నావు? ఊరుకోరా రే ఊరుకో ఎన్ని నిలుచు చూడు. అయ్యో ఊరుకోరా అయ్యో ఏడవకు బాబు. మేడం ఆ బ్యాగ్ లో ఏముంది? నా బ్యాగ్ లో ఏముంటే నీకెందుకయ్యా? మేడం చెప్పేయండి మేడం ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఏముందో చెప్పేయండి మేడం. ఇలాగే ఒకసారి గుక్క పెట్టి ఏడ్చి 1 week ఆసుపత్రి పాలైపోయాడు. సెల్ ఫోన్ ఉంది లిప్స్టిక్ ఉంది తలనొప్పి మాత్రం ఉంది క్యాష్ ఉంది 200 ఉంది. ఆ 200 నాకు ఇవ్వాలి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలయ్యా? పూజాబా అంటే పూజాబా అంటే పూర్వజన్మ బాకీ. వీడికి పూర్వజన్మలో బాకీ ఉన్న కనబడితే వీడికి ఇవ్వాల్సిన పూజాబా గుర్తుకొస్తుంది. ఇచ్చేయండి మేడం వాడితో పెద్ద గొడవ ఇచ్చేయండి. ఇదేం గొడవరా బాబు తీసుకో. ఆగండి మేడం ఆపు ఆపు ఆపు. చూడు కుక్క పిల్లి కాకి రామారావు నా పేరు పిత్త పరుగులు సుబ్బారావు నువ్వు నాకు 200 ఇవ్వాలి. ఎందుకు? వాజాబా అంటే వాజాబా అంటే వచ్చే జన్మ బాకీ. వీడు వచ్చే జన్మలో నా దగ్గర 200 అప్పు చేస్తాడు దానికి వడ్డీ పెరుగుతుంది కదా అందుకని ఆ 200 ఇప్పుడే ఇచ్చావనుకో వచ్చే జన్మలో వడ్డీ తగ్గుతుంది. కమాన్ ఇచ్చేచ్చే. అదేంటి వచ్చే జన్మ ఏంటి? నీకు పూర్వ జన్మ బాకీ గుర్తుకొస్తే నాకు వచ్చే జన్మ బాకీ గుర్తుకు రావడం కరెక్టే కదా. ఇప్పుడు నువ్వు నా వాజాబా ఇవ్వకపోతే ఇప్పటిదాకా నువ్వు వసూలు చేసిన పూజాబా మీరందరూ నాకు కట్టాల్సి ఉంటుంది. ఇచ్చే. కుక్క పిల్లి కాకి రామారావు ఇవ్వకపోతే మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఇదిగో ఇప్పటి నుంచి ఈ కాలేజ్ లో నీకు పూజాబా గుర్తుకొస్తే నాకు వాజాబా ఇవ్వాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. ఏంట్రా ఈ రోజు కాలేజీలో అడిగెట్టింది క్లాస్ లో అదరగొడేసింది. ఆగరా క్లాస్ అవని క్లాస్ పీకుదాం. ఏ శాంతి మా కాలేజ్ వింత కాలేజ్ లో అనిపిస్తోంది కదా? నో 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 కాలేజ్ అంటే ఇలాగే ఉండాలి. అన్ని రుచులు ఉంటేనే కూర బాగుంటుంది అన్ని అల్లర్లు ఉంటేనే కాలేజ్ అవుతుంది. రే ఇప్పుడు నేను ర్యాగ్ మొదలుపెట్టి అదరగొడతాను ఎవరు నన్ను కంట్రోల్ చేయదు. దెబ్బకి అదిరిపడి కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి అది క్లాసులు ఎత్తిన తోక ఇప్పుడు ముడిచేస్తాను. ఓకే సార్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా ఎవరు ఆర్డర్ చేశారు? రే నువ్వు ఆర్డర్ చేసావా? నేనే ఆర్డర్ ఇచ్చాను. మమ్మల్ని ర్యాగింగ్ చేయడానికి బలం కావాలి కదా అందుకే ఐస్ క్రీమ్ పంపించాను. తినండి తిని అరిగేదాకా ర్యాగింగ్ చేయండి అరిగాక ఆవలించండి. కమాన్ కమాన్ డూ ఇట్. ఓకే లిసన్ నేను చెప్పినట్టు చెప్పాలి అలా చెప్పకపోతే కాలేజీలో ఉన్న అన్ని బ్లాక్ బోర్డుల మీద నేను గాడిదను అని రాసుకోవాలి. ఓకే ఓకే కమ్ ఆన్. yes గాదిలో ఉన్న కందిపప్పు గాది కింద పందికొక్కు చెప్పమ్మ కబబ్బా. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. గాదిలో ఉన్న కందిపప్పు గాది కింద గాదిలో ఉన్న కందిపప్పు గాది కింద పందికొక్కు 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 గాదిలో ఉన్న కందిపప్పు గాది కింద పందికొక్కు. మీరిలా నన్ను అల్లరి చేసినట్టు అశోక్ కి తెలిసిందో మీరు చిల్లరగా కూడా మిగలరు. అశోక్ వాడేవాడు అశోక్ యాదవ్. అశోక్ యాదవ్ నీకు తెలుసా? తెలుసా నేను కన్నెర్ర చేస్తే కళ్ళమంట నీళ్ళొస్తాయి. నేను సినిమాకి వెళ్ళాలంటే టికెట్ తీసుకుని థియేటర్ గేట్ దగ్గర ఉంటాడు. నేను కబూర్ చెప్పమంటే వెంటనే కాకిలా ఎగిరలి చెప్పొస్తాడు. నేను రమ్మంటే వాడు కుక్కలా నా వెంటే వస్తాడు. నేను ఊరెళ్ళేటప్పుడు నా సామాన్లు మూసే పోర్టర్ గా ఉంటాడు. నేను బయటకు వెళ్ళేటప్పుడు వాడు నా బాడీ గార్డ్ లా ఉంటాడు. ఇన్ షార్ట్ వాడు 24 hours నా హోమ్ గార్డ్ తెలుసా? Where is my killer? Bat, please. Ball. నాడక చూస్తే నరసింహనాయుడు అంత ఫీలింగ్ ఆఫ్టర్ ఆల్ పోటర్ రేయ్ బిల్డ్ అప్ చూస్తే పెదరాయిలో రజనీకాంత్ లెవెల్ ఆఫ్టర్ ఆల్ బాడీ గార్డ్ రేయ్ ఓర కామెడీలు చేసి నేను రెచ్చగొడదాం అనుకుంటున్నారా బ్యాట్ తో కొట్టారంటే కళ్ళు రెండు బేల్స్ లేగిపోతాయి హే రేయ్ అశోక్ నీ ఫాస్ట్ బౌలింగ్ టైలెండ్స్ మీద కాదురా యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది సెమినార్ ఆ పిల్లరా నిన్ను బాడీ గార్డ్ అంది పోటర్ అంది వాచ్‌మెన్ అంది కళ్ళెర చేస్తే నీ కళ్ళెమంటే నీళ్ళు వచ్చేస్తాయంట అవునరా అంతే కాదురోయ్ నిన్ను బ్లాక్ పిగ్ అని కూడా అంది ఆ బ్లాక్ అని ఉంటదరా పిగ్ అని ఉండదు అది నీ యాడింగ్ కదా నీ మీద ఒట్టు ప్రామిస్ ఇంకా చాలా చెప్పింది నీకు చెప్తే బీపీ వస్తుంది నేనే చెప్పలేదు చెప్పపోవడం బెటర్లే భాషా 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 ఏంటా వాకింగ్ తెలుగు సినిమాల విలన్ కి డూప్లా డూపా హలో ఏ మిస్టర్ ఏంటా లుక్ బస్ స్టాప్ లో చైన్ స్నాచర్ లా సచిన్ గెటప్ లో వస్తే స్నాచర్ లాగా అంతనా ఓయ్ చాలా ఎక్స్ట్రాలు మాడతావు కొడితే అలబిడబుల్ అయిపోతావు నేను నిన్ను ఫోర్ కొట్టి పెవిలియన్ లో పడేసే వరకు పచ్చి పెప్సీ కూడా తాగను ఓకే ఎన్ని పెప్సీ తాగు అంత అటకారంగా అంతనా చూస్తేనే మలేరియా వచ్చేది జాగ్రత్త ఏయ్ మాటలు జాగ్రత్త నా వెనక కొండంత అండ అనకొండ ఉన్నాడు చాలా సిరాగ్గా ఉంది ఎవడాడు దౌ దౌవా ముద్దుగా ఇంట్లో పిలుచుకునే పేరు బయట ఏమని పిలుస్తారంటే యాదవ్ ఆడి పూర్తి పేరేంటి అశోక్ యాదవ్ yes ఈ కాలేజ్ లో సీనియర్ మోస్ట్ స్టూడెంట్ సెక్షన్ జి రోల్ నంబర్ 21 అశోక్ యాదవ్ నీకు అన్నయ్య yes నీకు పోర్టర్ నీకు బాడీ గార్డ్ కూడా yes నువ్వు కళ్ళెర చేస్తే అతను కళ్ళంట నీళ్లు బట్టబట్టమని కట్ చేస్తాడు ఎగ్జాక్ట్లీ అసలు అశోక్ యాదవ్ ఎలా ఉంటాడు తెలుసా నీకు అలా ఉంటాడు చాలా ఎక్కువ ఎలా ఉంటాడు నేనే అశోక్ యాదవ్ అంట నాకు తెలుసు కన్నయ్యలా నల్లగా ఉన్న నువ్వే నా కన్నయ్యవి అన్నయ్యా నన్ను నువ్వు ఎప్పుడు ఎక్కడ చూసావు మీ అభిమాన హీరో పేరుతో శీతాకాలంలో చలివేంద్ర ఓపెన్ చేసావు కదా అప్పుడు సితారాలో నీ ఫోటోగ్రాఫ్ చూశాను అప్పుడే అనుకున్నాను నువ్వే నా కన్నయ్యవని నీ కళ్ళల్లో మెరుపుంది నీ నలుపులో గెలుపుంది నీ చదువులో 3 ఏళ్ల డిగ్రీ 6 ఏళ్లు చదివిన గట్టి ఫౌండేషన్ ఉంది నిన్నొకరు ఎదవని చెయ్యాలా అన్నయ్య అది కాదన్నయ్య మా అన్నయ్య అచ్చ నీలాగే ఉండేవాడు సేమ్ హైట్ సేమ్ వెయిట్ ఏంటన్నయ్య వెయింగ్ మెషిన్ లో 1 రూపాయి వేస్తే వెయిట్ తెలుస్తుంది కదా కానీ అతనికి నీకు ఒకటే తేడా నువ్వేంటంటే ముందు ఆలోచిస్తావు అతను వెనక ముందు 2 వైపులు ఆలోచిస్తాడు నా వెనకాల చూసుకోవడానికి ఏముంది తొట్టి గ్యాంగ్ ఎవరో అదిగో వాళ్ళే నీకు తెలియకుండా నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు ఆ తొట్టి గ్యాంగ్ వల్లనే ఢిల్లీకి వెళ్లాల్సిన నీ భవిష్యత్తు హైదరాబాద్ గల్లీ అయిపోయింది అదిగో వాళ్ళే చాలు చెల్లెమ్మ ఎన్నాళ్ళు స్నేహంతో కప్పైన కళ్ళు ఓ చెల్లెమ్మలా తెరిపించావు వాళ్ళు చచ్చిపోయారు ఏంట్రా వెళ్ళి ఎరగొడతానని చెప్పొచ్చి అని ఇరిపిస్తున్నావు రేయ్ ఎన్నాళ్ళు నాకు తెలియని ఒక భయంకరమైన నిజం ఈ రోజే తెలిసిందిరా నీకేం తెలియదన్న విషయమా అది నాకు తెలుసా నాకు తెలియకుండానే నేను తొట్టి గ్యాంగ్ లో మెంబర్ని అయిపోయానని ఎవర్రా తొట్టి గ్యాంగ్ ఎవరిలో అయితే మీతో ఎందుకు చెప్తాను రా మీరే కొట్టానంటే 6 అవుతావు నువ్వు ఏంట్రా సడన్ గా పోజు కొడుతున్నావు నాకు అన్ని సడన్ గానే తెలుస్తున్నారా నా ఫ్రెండ్ గా ఉంటా నా వెనకాల వికెట్ కీపర్ లా నిలబడి నన్నే స్టాంపింగ్ చేద్దామని చూస్తారా మెల్లగా మాట్లాడరా మీరెన్ని వైట్ బాల్ చేసినా నేను అవుట్ అవను రా ఏమా నా కాళ్ళకి సెంటిమెంటల్ ప్యాడ్స్ ఉన్నాయి నా వెనకాల రక్త సంబంధంలో సావిత్రులు ఎంతమంది ఉన్నారా ఆపండ్రా బాబోయ్ సావిత్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడతారు ఓల్ కాస్టింగ్ గురించి ఇప్పుడు మీ హీరో సినిమా హౌస్ఫుల్ కలెక్షన్ తోటి 175 days ఆడతారన్న సంగతి మీకు తెలుసు కదా ప్రపంచం అంతా తెలుసు మరి ఆ సినిమా తీసేసి వేరే హీరో సినిమా చేస్తారు అవునా అవునరా బాబోయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నువ్వు దానికి అందించాలి కదా అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి ఏమనుకోట్లేదు ఇప్పుడు అనుకుంటారు ఏమని అవసరం అయితే ఏమైనా చేసేస్తానని ఏం చేస్తావు అని సడన్ గా అడిగితే ఎలా చెప్తాం ఆ నగలు తాకట్టాడతాం అవసరం అయితే జీవితాలు తాకట్టాడతాం ఎందుకంటే మామూలుగా 100 రోజులు 200 రోజులు సంవత్సరం ఆడటం కాదమ్మా ఆ థియేటర్ పడిపోయేదాకా మా హీరో సినిమా ఆడాల మళ్ళీ థియేటర్ కడితే మళ్ళీ పడిపోయేదాకా ఆడితే కొంతకాలానికి ఊరంతా మా హీరో సినిమాలు ఆడుతుంటాయి. ఒరే రండిరా. వాళ్ళందరూ ఎప్పుడు ఎరిపారు? అయ్య బాబు నేను ఇప్పుడు నడిచేలాలే. అయ్య బాబు చంపేస్తారా బాబు. ఈ అశోక్ చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడు కదా. మరి అందరూ అతనికి ఎందుకంత బిల్డ్ అప్ ఇచ్చారు? అదే మా కాలేజీ హీరో దగ్గర ఉన్న ట్రిక్. అందరికి బిల్డ్ అప్ ఇచ్చి తన బిల్డ్ అప్ అవుతాడు. అదన్నమాట. అది. మేడం మేడం మనం కూడా సినిమాకి వెళ్దాం. మనం ఎందుకు? వాళ్ళందరూ వెళ్ళారు కదా మనం కూడా సినిమాకి వెళ్దాం మేడం ప్లీజ్. ఓకే. స్టూడెంట్స్ స్టూడెంట్స్ తుమ్మేరా. ఏయ్ హీరో పవర్ అంటే చస్తారు తుమ్మేదా యూతు యూత్ అంటారు తుమ్మేదా వీరి గాథలన్నీ వినవే తుమ్మేదా మార్నింగ్ లేస్తారు తుమ్మేదా వాకిట్లో కాస్తారు తుమ్మేదా వచ్చిపోయే వారిని తుమ్మేదా పచ్చి కామెంట్లు చేస్తారు తుమ్మేదా ట్యూషన్లంటారమ్మ తుమ్మేదా పార్కుల్లో పడతారు తుమ్మేదా ఎగ్జాములంటారు తుమ్మేదా సినిమాలకెళ్తారు తుమ్మేదా పిజ్జాలు బర్గర్లు తుమ్మేదా వీళ్ళ పంచభక్షాలమ్మ తుమ్మేదా స్టూడెంట్స్ స్టూడెంట్స్ తుమ్మేదా హీరో పవర్ అంటే చేస్తారు తుమ్మేదా సున్నీలు డైలాగ్స్ తుమ్మేదా ఆహా చెవి కోసుకుంటారు తుమ్మేదా స్టూడెంట్స్ స్టూడెంట్స్ తుమ్మేదా హీరో పవర్ అంటే చేస్తారు తుమ్మేదా సున్నీలు డైలాగ్స్ తుమ్మేదా ఆహా చెవి కోసుకుంటారు తుమ్మేదా Because we all know what to do yeah. From bedroom to bathroom dream and you will like a full-time job yes. All through the day check up the guys you could come and feel it oh crazy crazy but not very late late Bus stop lo na tummeda aha vetesukuntaru tummeda Pabbula kelataru tummeda night club lo kelataru tummeda College kelataru tummeda అంటే నువ్వు తుమ్మేదా వీళ్ళు ప్రాణాలు ఇస్తారు తుమ్మేదా పగువెట్టుకుంటే నువ్వు తుమ్మేదా అయ్యో ప్రాణాలు తీస్తారు తుమ్మేదా ఫ్రెండ్షిప్ అంటే నువ్వు తుమ్మేదా వీళ్ళు ప్రాణాలు ఇస్తారు తుమ్మేదా పగువెట్టుకుంటే నువ్వు తుమ్మేదా అయ్యో ప్రాణాలు తీస్తారు తుమ్మేదా స్వార్థమెరుగరమ్మ తుమ్మేదా వీరి త్యాగ గుణము చూడు తుమ్మేదా అన్యాయం అంటేను తుమ్మేదా వీళ్ళు కళ్ళెర్ర చేస్తారు తుమ్మేదా దేశానికి వీళ్ళు తుమ్మేదా వెన్ను కన్ను కాదా మరి తుమ్మేదా స్టూడెంట్స్ స్టూడెంట్స్ తుమ్మేదా హీరో పవన్ అంటే చేస్తారు తుమ్మేదా యూత్ యూత్ అంటారు తుమ్మేదా వీరి గాథలన్నీ వినవే తుమ్మేదా స్టూడెంట్స్ స్టూడెంట్స్ తుమ్మేదా హీరో పవన్ అంటే చేస్తారు తుమ్మేదా యూత్ యూత్ అంటారు తుమ్మేదా వీరి గాథలన్నీ వినవే తుమ్మేదా హలో ఎవరో పిచరీస్ సెక్రటరీనా అయ్యా పిచరీస్ గారు పిచరీస్ కాదండి ఫిషరీస్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఫిషరీస్ సెక్రటరీ గారేనా అండి సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ కంపెనీ చైర్మన్ శ్రీ మట్టగడసల స్వరప్రకాష్ గారితో మాట్లాడండి ఇది సార్ మాట్లాడండి నేను స్వరప్రకాష్నే మాట్లాడుతున్నాను మనకి ఇంగ్లీష్ అంతగా ఎంగిలి పాడలేదులే మా శర్మ గారు తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో కూడా గొప్ప పేకర్ స్పీకర్ స్పీకర్ నేనేది మాట్లాడితే అదే ఇంగ్లీష్ ఎక్కడ లేకపోతే నీ జీతం కట్ పేకర్ కరెక్ట్ మా రొయ్యల షిప్మెంట్ సంగతి ఏంటి చూడండి ఎస్ఎం వెంటనే తేలిపోవాలి నా సంగతి నీకు తెలియదు గోసి ఎట్టుకుని కాకినాడ ఉప్పుటేరు కాలంలో బొమ్మిడాయిలు అట్టుకున్నోడిని మట్టగిడసల దగ్గర నుంచి బొమ్మిడాయిలు తిమింగళాల దాకా ఆడుకుని ఆటితో అట్టేసుకున్నోడిని అందుకే ఈ చీపుడ్ వ్యాపారంలో ఇంత టోన్ అయ్యాను చెప్పు స్టేట్ అవర్వ అయితే చంద్రబాబుతో మాట్లాడతాను ఢిల్లీ లెవెల్ అయితే వాజ్పేయితో మాట్లాడతాను ఆ తెల్లింట్లో ఎవరు ఉన్నారు అదే వైట్ హౌస్ రేగన క్లింటనా బుష్ బుష్ ఏ లాడన్ అంటావేంటి బుష్ ఆ బుష్ అంట ఆడితో ఫోన్ లో నేను ఉస్ అన్నానంటే నువ్వు తుస్ అయిపోతావు తర్వాత మా శర్మతో మాట్లాడు ఆ చేపల కొట్లో శర్మ ఏంటంటావా బెంగాలీ పంతులు వాళ్ళకై జలపుష్పం అవును గారి శర్మ నీకు చేప కొరుకుడేంటి చిన్నప్పుడు మా నాయనమ్మ మా అమ్మ దానికి కారణం అండి వాళ్ళు నాకు ఒక కథ చెప్పారు అనగనగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు కొడుకులు ఏటకెళ్ళారు ఏడు చేపలు తెచ్చారు ఎండబెట్టారు ఒక చేప ఎండలేదు మీరు ఒకటే పోతున్నా చెప్పలేను ఊకొట్టే బొక్క ఎక్కడ వదిలేవు నువ్వు చేప చేప ఎందుకు అంటలేదే అంది నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది గుడ్డేం అడ్డు రాలేదు ఈ శాంతాడు కదా మేము మొలతాడు కట్టినప్పటి నుంచి కంటతా పట్టిందే కూసింత ముందుకు జరుగు చిన్నప్పుడు ఆ చేప కదా వెనకపోతే నాకు నిద్ర పట్టేది కాదు ఇప్పుడు ఒక చేపను తినకపోతే నాకు నిద్ర పట్టట్లేదు డాడీ హాయ్ డాడ్ ఎరా సన్న ఏడ్ కాలేజీ నుంచేనా yes డాడ్ ఏంటి వారం రోజులుగా రోడ్లంపట కుయ్యో కుయ్యోమనే పాటలంట మీకు పెళ్ళిళ్ళు కావని చెప్పుకుంటున్నారా థాంక్స్ ఏంటి నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నవ్వులు ఉసేస్తే సరిపోతా అడిగిన దానికి సమాధానం చెప్పక్కలేదా బాబాయ్ ఏ పైగా వస్తారా చేస్తారా మీకు వచ్చాయి ఈడిది మాటో పాట అర్థమైసావు హలో జపాన్ నుంచా ఏంటండి మా రొయ్యలన్నీ సముద్రంలో స్విమ్మింగా స్విమ్మింగ్ అంటే ఏంట్రా మనం జపానోడికి ఒక వాటర్ రొయ్యలు పంపించాం కదండి అవన్నీ సముద్రంలో దూకి పారిపోయినాయంటండి ₹2 కోట్ల కట్ చేసి పంపిస్తానని ఫోన్ అబ్బా ఈ జపానోడు కొంప ముంచేసాడురా ఎవడు తిన్నట్టు ₹2 కోట్లు 4 ఫుల్ కొడితే కానీ మెదడు మెత్తపడదు అబ్బా సార్ ఏంటి సార్ నాదో చిన్న ఐడియా నాకు రాని ఐడియాలు నీకు వస్తాయా సార్ వినండి సార్ ఆ చెప్పండి ఆ జపాన్ కంపెనీ వాళ్ళు ఒక వాటర్ రొయ్యలు పోయాయని చెప్తున్నారు కదా సార్ నాకు తెలిసిన మ్యాటర్ నాకు చెప్పడం ఐడియా అది కాదు సార్ వినండి సార్ చెప్పు ఇప్పుడు మనం షిప్లో పంపించిన రొయ్యలన్నీ సముద్రంలో దూకేశాయని కదా వాళ్ళు మనల్ని చీట్ చేశారు మనం ఆ దూకేసిన రొయ్యల గుడ్లు ఓడలోనే ఉన్నాయని చెప్దాం రొయ్య ఒక్కింటికి 500 గుడ్ల చొప్పున గుడ్డు ఒక్కింటికి ₹100 చొప్పున 5,02,000 చేస్తాయని కౌంటర్ చీట్ చేద్దాం అప్పుడు వాళ్ళకి అందలేదన్న రొయ్యలకి ₹2 కోట్లైనా కట్టాలి లేదా ఆ రొయ్యలు పెట్టిన గుడ్లకి ₹5,02,000 కట్టాలి ఎలా ఉంది సార్ ఐడియా ఇది పెద్ద ఐడియా క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించుకో బొక్కలో గెంటేస్తారు నాకు రాని ఐడియాలు నీకు వస్తా ఎవరు మై సబార్డినేట్ నేను ఆలోచించుకుంటాను డెసిషన్ నాది డెసిషన్ బాబాయ్ వస్తున్నా మెటీరియల్ మొత్తం వెయిటింగ్ లో ఉంది ఆగా ఆగిపో ఏంటో ఒప్పందం దాటిపోతున్నావేట్రా ఒప్పందం ఏంటి ఆయన వెళ్ళిపోయేదాకా మనం ఇది ముట్టుకోవడానికి వీల్లేదని ఒప్పందం పెట్టుకున్నావా లేదా ఆయన ఎవరు పెచ్చచ్చ భగవాన్ సూర్యనారాయణమూర్తి ఆయన ఆకాశంలో గుర్రాల మీద ఉండగా మనం గుర్రం ఎక్కడానికి వీల్లేదు తొడగొట్టి చెప్తున్నాను అది అంతే ఈడు మాటలో అక్షరాలు ఉండబెట్టి ఈడికి అక్షరాభ్యాసం అవ్వలేదా చూసేవాళ్ళ సిగరెట్ మీద ఇలా ఫుల్ చేసేద్దాం ఓర్ని తస్సరవల తస్సి గాని నువ్వు నల్ల కృష్ణుడు అంతటి ఓడివిరా కాకపోతే ఆయన సైంధవుని చంపడానికి సూర్యుడికి చక్రం అడ్డం వేసాడు సరుకు పెగ్గలేయడానికి నువ్వు ఆయన కత్తిని అడ్డం వేసావు పేత బొక్కలో పెద్ద పరిగల సంబరం అదిరిపోవాలంతే నీ ఫ్రెండ్ ఏదైనా 2-3 తోస్తాడేమో నేను చూసి ఉన్నట్టు కళ్ళు మూసుకుంటాను వెనక పట్టండి అందించి అబ్బా మీ అబ్బాయి జాలీగా సిగరెట్లు కాల్చడం తప్ప ఇంకా దగ్గర రాలేదండి అయితే సరే సార్ 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 ఏంటి ఇంకేమైనా పెద్ద బొక్క పడిందా బొక్క పూడింది సోడా వద్దండి ఆ జపానోడు చేసిన మోసం ట్రిక్ కి అదిరిపోయే జంత్ర మంత్ర ట్రిక్ ఒకటి నేను ఆలోచించాను మొత్తం ఇదే వాడతానండి మన వాడలోని రొయ్యలు ఎగిరి దూకి నీటిలో ఈదుకుపోయాయని చెప్పాడు కదా ఎగిరి దూకటానికి ముందు ఒక్కో రొయ్య 50,000 గుడ్లు పెట్టి ఒక్కో రొయ్య 50,000 గుడ్లు పెట్టింది ఆ గుడ్లన్నీ మనకిచ్చేమని రాయండి లేకపోతే వాటి కాస్ట్ ₹5,02,000 క్యాష్ పంపమానండి వాడకోటి పీతలు ఉన్నాయని కూడా రాసి రాస్తా నీకు 50,000 శాంక్షన్ మహాప్రసాదం ఆశ్చర్యం ఏం లేదు నేను ఏం చేసినా కలిసే వస్తుంది నా కొడుకు అదృష్టం అలాంటిది మరి ఆడి 5వ ఏట శర్మ అంటున్నావా ఏంటైదు ఒక పెగ్గ పడిపోయాడు ఆడ 5వ ఏట నేను గేలం వేస్తే చిన్న పెద్ద పరిగి పడుద్ది అనుకుంటే పెద్ద బొచ్చి పరిగి పడిందిరా అక్కడి నుంచి చేప పేత రొయ్య పెనేసుకుని నన్ను ఇంతటి వండి చేసింది ఆడికి నేను పెట్టాలి కాబట్టి ఇదంతా సంపాదించాను కానీ అది ఆడిని చల్లగా చూసుకునే తల్లి ప్రేమ ఆడికి ఇవ్వలేకపోయాను అందుకే తల్లి కంటే ఆడిని ఎక్కువగా చూసుకునే సముద్ర నక్షత్రపు చేప లాంటి అమ్మాయిని శశ ఆకాశ నక్షత్రం లాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా రావాలి వస్తుంది తెస్తాను బాబా అందరూ లాటరీ పిచ్చోడు అంటున్నారు ఏ టికెట్ చూసినా 1-2 నెంబర్లలో తప్పిపోతున్నాయి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది బాబా చూడండి విత్తనం నాటి మొక్క మొలవాలనుకోవాలి గాని విత్తనమే లేకుండా చెట్టు నీడను పడుకోవాలనుకుంటే ఇలాగే అనిపిస్తుంది బాబాని నమ్ముకోండి ఈ టికెట్లు బాబా ముందు చింపేయండి మీకు దారి బాబా చూపిస్తాడు అమ్మో పెద్ద నష్టం వచ్చేసేది. కాపాడు బాబా, లేకపోతే చాలా నష్టం వచ్చేసేది. బాబా ఆదుకున్నా, నిలబెట్టు. నా భక్తులకి ఎవరికి ఎప్పుడు ఏదివ్వాలో అది నేను ఇస్తూనే ఉంటాను. కానీ మీరే మీ మీద ఆధారపడ్డ వాళ్ళని, మీరు ఆదుకోవాల్సిన వాళ్ళని, మీకు లాభాలు తెచ్చిపెట్టిన వారిని గుర్తించటం లేదు, మర్చిపోతున్నారు. బాబా బాబా బాబా, నా జన్మ తరించిపోయింది బాబా. ఈ రెండు కళ్ళు చాలట్లేదు. బాబాను చూసి తలచి మురిసిపోవటం కాదు, బాబా చూపిన దారి మరచిపోతున్నారు. బాబా అల్లా మాలిక్ తాను చేయాల్సిన బాధ్యతల్ని నా చేత చేయిస్తున్నాడు. నేను చేయాల్సిన పనుల్ని మీ చేత చేయిస్తుంటాను. నీకు 2 కోట్ల నష్టం వచ్చేది పోయి రెట్టింపై లాభం వచ్చింది కదా. అంతా నీ చలవే బాబా. నువ్వు మా శర్మ నోటితో సలహా చెప్పించి నన్ను ఆదుకున్నావు. అన్నింటినీ నా పద్ధతిలోనే రాయకండి. చెప్పించింది నేను కాదు, చెప్పింది ఆ శర్మ కాదు. అసలు ఈ సలహా చెప్పింది ఎవరో తెలుసా? ఎవరు బాబా? మీ ఆఫీసులో పనిచేస్తున్నాడే ఆ చక్రధర్. చక్రధర్? నిన్ను ఆదుకున్న చక్రధర్ని ఆదుకో. బాబా 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 శర్మ బాబా బాబా నా కల్లో కనిపించాడయ్యా. నా కల్లో కూడా కనిపించాడు సార్. ఆ చక్రధర్ గురించి చెప్పాడు, నాకు కూడా చెప్పాడు సార్. ఇగో ఆ జపాన్ షిప్ ఐడియా మన చక్రధర్ అంట కదా. అవును సార్, చక్రధర్దే. కానీ ఎన్నిసార్లు ఆలోచించినా వెధవ బుద్ధి తప్పుడు దోవలో వెళ్ళిపోతుంది. అందుకే బాబా నాకు కల్లో కనిపించి నాకు బుద్ధి చెప్పాడు. వాడు చెప్పిన ఐడియాలన్నీ నావని మీ దగ్గర చెప్పి ఆ మార్కులు కొట్టేసి డబ్బులు కొట్టేసి వాడిని నొక్కేసాను సార్. ఈ డబ్బులు వాడికే ఇవ్వండి సార్. ఉంచుకోవా, నీ వల్ల కదా బాబా నాకు కనిపించాడు. ఆడు నీకు ఇచ్చిన ఐడియా నువ్వు నాకు చెప్పినందుకు ఆడు పారితోషిక సంగతి నేను చూసుకుంటాను. ఏదైనా సరే శాంతిలో ఫ్రాంక్నెస్ ఉందరా. వడమందం అదిరిందిరా. ఒకటి ఎత్తా 2 వేసినట్టు ఉంది. నవ్వుతూనే సీరియస్ అవుతుంది నవ్వుతుంది. వేడిగా ఉంది కదా, నోట్లో అయితే చల్లగా ఉంటుంది, చల్లగా ఉందని అయితే మూతికి వెళ్ళిపోతుంది. ఆ గ్లామర్, సెంటిమెంట్, లుక్, లాఫ్ కాంబినేషన్ టాప్. ఈ పూరి కూర, ఇడ్లీ వడ, పెసరట్ ఉప్మా కాంబినేషన్ టాప్. నేను చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి? నువ్వు చెప్పే శాంతి గురించి, నేను చెప్పే శాంతభావం టిఫిన్ గురించి. అది కాదురా, శాంతిని లవ్ చేస్తానేమోనని డౌట్ గా ఉందిరా. డౌట్ లో ఉంచుకోరా, లేదా అవుట్ అయిపోతావు. మా సిస్టర్ ఆర్డినరీ లేడీ కదరా, కిరణ్ బేడీ. విత్డ్రా అయిపో. ఏవైనా సరే నేను ఒకటి అనుకున్నానంటే లైఫ్ లో విత్డ్రా అయ్యే ప్రశ్న లేదు. శాంతి నా లవ్ పార్ట్నర్, రేపు నా లైఫ్ పార్ట్నర్. ఈ విషయం ఇప్పుడు చెప్పేస్తాను. అలా నువ్వు ప్రేమనగర్ వాల్ పోస్ట్ వేయగలిగితే నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ సోళ్ళమైనా సరే నేను గుండెగించుకుని క్రికెట్ ఆడతాను రా, వితౌట్ హెల్మెట్. గీయించుకోరా. ఏట్రా పొద్దుటే కోడికో తేలకోకున్నారు టిఫిన్లకి. కూడి తినే ఎలగ్గాని లేకరా. ఏంటో అంకుల్, ఎంత తిన్నా గాడి తింటే తప్ప ఆకలి తీరట్లేదు. మరి ముందు అదే తినొచ్చుగా. టూ మచ్ ఎండు మిర్చి. అందుకే యూత్ మ్యాటర్ లోకి ఎంటర్ అవ్వద్దని చెప్పాను నీకు. ఎదిగో 50,000కి చెక్కు మొక్క. థ్యాంక్స్ డాడీ. నీకు కాదురా కొడుకు పిల్లడా, మన చక్రధర్కి. 2 రోజులుగా ఆఫీస్కి రావట్లేదుగా, కాలేజీకి వెళ్లే దారిలో ఇచ్చేసి వెళ్ళిపో. అక్కడ చెప్పండి నిర్వాహకం నీదేగా. ఇది బోనస్ గిఫ్టా? ఈడు మనకి ఇచ్చిన జోల్ట్కి మనం వాడికి ఇవ్వాల్సిన బెనిఫిట్. ఓపెన్ అయిపోకండి, నువ్వు క్లోజ్ అయిపో. మూమెంట్ తీసుకో వెళ్ళి శాంతిని కలుద్దాం. ఈ ప్రోగ్రామ్ ఒకటి ఒకడరా బాబు. హౌ ఆర్ యు అంకుల్? పెయిన్ తగ్గిందా? శాంతి ఏంటి నాకు ఈ కష్టాల మీద కష్టాలు? ఈ యాక్సిడెంట్ ఏంటి? బాబాకి నా మీద ఎందుకింత కక్ష? కక్ష కాదు, పాత పాపాలు పోగొట్టాకే కొత్త సుఖాలిస్తాడు. ఎంత పెద్ద యాక్సిడెంట్! మీ స్కూటర్ లారీ కింద పడి ముక్కలు ముక్కలైపోయింది. స్కూటర్ మీద పాప ఉన్నా పాపకేం కాలేదు, నీకు చిన్న దెబ్బే తగిలింది. హలో మిస్టర్ చక్రధర్. హలో. హాయ్. ఏంటిలా మీరు ఇక్కడున్నారండి? చక్రధర్ గారు నాకు బాగా తెలుసు. యాక్సిడెంట్ అయిందంటే చూద్దామని వచ్చాను. కూర్చోండి. 2 రోజుల నుంచి రావట్లేదని మీ నాన్నగారు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారా? నో, మీ సజెషన్ మెచ్చుకుని మా డాడీ మీకు 50,000 రూపాయలు బోనస్ ఇచ్చారు. 50,000? అంతేకాదు, నెలకి 5,000 రూపాయలు జీతం కూడా పెంచారు. మీ పొజిషన్ డాడీకి చెప్తాను, బాగా ఎక్కడండి. ఓకేమా, వస్తాను. బాయ్ రచన. చూసారా, అత్యాశని లాటరీ టికెట్ చింపేశాక అందవలసిన మీ శ్రమ ఫలితాన్ని అందించాడు బాబా. వస్తాను. ఆగండి, అంతా విన్నాను. చెక్కు తెచ్చి నేనైతే బాబా ఇచ్చారంటారేంటి? అయితే మీరే బాబా. ఇచ్చింది మా నాన్న. అయితే మీ నాన్నగారే బాబా. చక్రధర్ శ్రమకి తెలివికి మెచ్చుకునిచ్చారు. ఆయన శ్రమ తెలివే బాబా. ఇలా మనిషి క్రెడిట్స్ అంతా బాబాకి షిఫ్ట్ చేస్తారేంటి? మనిషిని పుట్టించింది భగవంతుడే కదా, ఏ క్రెడిట్ అయినా ఆయనకే చెందుతుంది. అబ్బో, డీప్ ఫిలాసఫీ మనకొద్దు. ఏమండి, మీరు కాలేజ్ కేగా లిఫ్ట్ ఇస్తారా? విత్ ప్లెజర్. దారిలో టెంపుల్ దగ్గర చిన్న హాల్ట్ ఉంది. చిన్న హాల్ట్ అయితే పర్లేదు. పెద్ద హాల్ట్ అయితే? పెద్ద హాల్ట్ అయినా పర్లేదు. కూల్, కమ్ ఆన్. గో స్పీడ్ ఆ. అబ్బో. దిగండి. మీరు కూడా రండి. బాబా దర్శనం చేసుకుని వద్దాం. ఆ మనకు దేవుడు అంటే పడదు గానీ దీవార్లో అమితాబజన్ స్టైల్లో నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటారు. మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి. బాబా రావయ్యా. ఎక్కడున్నావయ్యా? త్వరగా రా. ఎక్కడున్నావు? హలో, ఆయన ఎవరు? బాబాని అలా పిలుస్తుంటాడు. బాబా వచ్చి ఆ రాయి మీద కూర్చుంటాడట. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారట. ఇది మీరు నమ్మాలి. నమ్మటం నమ్మకపోవటం నీ ఇష్టం. ఆయన నమ్మకం గురించి చెప్పాము. నానా అంటే ఈ కలియుగంలో కల్తీ లేని బాబా భక్తుడు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు? బాబా రావయ్యా. ఇతనితో కాసేపు టైం పాస్ చేద్దాం. త్వరగా రావయ్యా. రా. ఏమిటా పిల్లి నడక? త్వరగా రా. త్వరగా రా. రా రా రా. మరి ఎంత మెల్లగా నడిచేలా బాబా? త్వరగా రా. రా బాబా. రా. బాబా గురించేనా నువ్వు మాట్లాడుతోంది? అవును. బాబా నీకు కూడా కనపడుతున్నాడా? అదిగో వస్తున్నాడు చూడు. రా బాబా రా. ఇన్నాటికి నాకు తోడు నువ్వు ఒక్కడు దొరికావయ్యా. ఇదిగో బాబా కనిపించాడని చూశానని ఎవరితో అనకు. ఏ నిన్ను కూడా నాలాగా పిచ్చివాడి కింద జమ కడతారు. నుంచునే ఉన్నావేటి బాబా? కూర్చో. కూర్చుంటేలా బాబా నుంచో. అప్పుడే భక్తులు నీకు కనపడతావు, నువ్వు భక్తులు కనపడతావు. లే కూర్చోమని చెప్పవయ్యా. సరే బాబా కూర్చో. అమ్మయ్యా. అది సరేగా నాన్న, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికే బాబాకి ఇన్సే పట్టింది. మరి లక్షల మంది భక్తులు ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలంటే బాబాకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. పూర్వజన్మలో నువ్వేదో మీ వాళ్ళేదో పుణ్యం చేసుకోబట్టి బాబా నీకు కనిపిస్తున్నాడు. కానీ బాబా గురించి నీకేం తెలుసయ్యా? అసలు బాబా వయసు ఎంత అనుకుంటున్నావు నువ్వు? నాకు తెలీదు. తెలిసిన వాళ్ళు చెప్పచ్చుగా. కొన్ని లక్షల సంవత్సరాలు. బాబా ఒక్కసారి కనుమూసి తెరిస్తే ఒక యుగంతో సమానం. ఆయన ఒక అడుగు తీసివేస్తే కొన్ని కోట్ల యోజనాల దూరం అవుతుంది. తెలుసా? చూసావా బాబా, ఇంకా నువ్వు అర్థమవక వేసే కుర్ర ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ లోకంలో. అర్థమైంది కానీ అవునో కాదో జస్ట్ క్లారిఫై చేసుకుంటున్నాను అంతే. అలాగా? ఏంటంత సీరియస్ గా చెప్తున్నారు? ఏం లేదు, బాబా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇతనికి కూడా నాలాగే బాబా కనపడుతున్నట్ట. అవును, అదిగో చూడు బాబా ఎంత బాగా కనపడుతున్నాడు. బాబా నవ్వు చూడు, ఎంత బాగుంది చూడు. వస్తాను బాబా, పనుంది వస్తాను. వెళ్ళు వెళ్ళు, మళ్ళీ రా. బాబా మన శాంతి ఆ కుర్రాడు చూడ ముచ్చటగా ఉన్నారు కదా. ప్రేమ కదా చూడాలన్నావుగా. బాబా ఇప్పుడు బాబా నువ్వు ప్రేమ సాయివి. ఏంటజయ్ నీకు బాబా కనపడుతున్నాడా? నువ్వు వచ్చేంత వరకు బోరు కొట్టింది. ఏం చేయాలో తెలియక చిన్న టైం పాస్ మసాలా వేసాను అంతే. ఏంటిది? సారీ సారీ. నవ్వే ముద్దు, నడకే ముద్దు, మాటలు తడబడినప్పుడు చేతలు ముద్దు, తికమక ముద్దు, గజిబిజి ముద్దు, మనసులోన తిరుగుతున్న మంత్రం ముద్దు. ఏ భాషలో నువ్వు తిట్టినా, ఏ శాపమో నువ్వు పెట్టినా, నే పట్టు వదలని విక్రమార్కుడై నేను ప్రేమిస్తుంటే ముద్దుకి ముద్దు. నవ్వే ముద్దు, నడకే ముద్దు, మాటలు తడబడినప్పుడు చేతలు ముద్దు, తికమక ముద్దు, గజిబిజి ముద్దు, మనసులోన తిరుగుతున్న మంత్రం ముద్దు. ఏ భాషలో నువ్వు తిట్టినా, ఏ శాపమో నువ్వు పెట్టినా, నే పట్టు వదలని విక్రమార్కుడై నిన్ను ప్రేమిస్తుంటే ముద్దుకి ముద్దు. తాపాల ముసుగులోని సత్యం అది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న పచ్చి నిజం. నీ నీలి నయనాలు ఎర్రబడ్డ వైనం, నీ బుగ్గలోని ಸಿಕ್ಕು ಎರುಪು ಕಾಸ್ತ ಅಂಟು కుంది నిజ అలా చూడకు అలా నవ్వకు తప్పు తప్పని గొడవ చేయకు నా ప్రేమకే టెస్ట్ పెట్టినా నేనెక్కనని బెట్టు కట్టినా నువ్వు ఓడిపోవడం నే చూడలేనుగా మరి నాతో పందెం నువ్వు కాయొద్దు నవ్వే ముద్దు నడకే ముద్దు మాటలు తడబడినప్పుడు చేతలు ముద్దు తికమక ముద్దు గజిబిజి ముద్దు మనసులోన తిరుగుతున్న మంత్రం ముద్దు రోమియోల ప్రేమ నాది కాదు ఈ దేవి రాసుడైన నన్ను పిచ్చోని అనరాదు ఊరు పేరు లేనివాణ్ణి నేను అసలు కాను జగవూరించే నీ పేరుని జపం చేస్తూ ఉన్నాను వరం కోరను వలె వేయను వరించాలని ప్రశర్యువ్వను నీ కళ్ళలో నన్ను చూడని నీ గుండెలో నన్ను ఉండని అని చెప్పడానికి వీలు కాకనే నే పెట్టా ముద్దు అంతే లేదు రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది మీరు తప్పకుండా వచ్చి ఎంకరేజ్ చేయండి థాంక్యూ రేపు అజయ్ డబుల్ సెంచరీ చేస్తాడని నాకు కాన్ఫిడెంట్ గా ఉందే ఏంటి అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అవునే అజయ్ క్రికెట్ లో కింగ్ కానీ చైన్ స్మోకర్ ఎప్పుడు పొగ ఊర్తూనే ఉంటాడు నచ్చినది తీసుకోవాలి నచ్చినది వదిలేయాలి వీలైతే నచ్చ చెప్పి మాన్పించాలి అబ్బో అదంత ఈజీ కాదమ్మా ఆ రాత్రులు పడుకున్నప్పుడు కూడా ముక్కుల్లోంచి చెవుల్లోంచి పొగ వస్తుంటది అసలాడే సిగరెట్ అంటే సరగా కాల్ చవతలాడతాడు సరే అన్నయ్య నేను అజయ్ చేత స్మోకింగ్ మాన్పిస్తాను ఇంపాసిబుల్ ఇట్ ఇస్ పాసిబుల్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ యావయా సిగరెట్ కాల్చేది అతను మానిపించేదా అమ్మా ఈ మధ్యలో నీకు ఎందుకు మరి దీన్ని ఏమంటారమ్మా ఎవరక్కడ ఉండాలి అక్కడ ఉండాలి పంజి ఉండే అలాగే అవును తిన్నాడు బైక్ మీద తీసుకొస్తానని తీసుకొచ్చాడు ఇవాళ ఇప్పుడు సిగరెట్లు మానిపించాలని మానిపించేస్తే ఇది అదే మన సైడ్ కన్ఫర్మ్డ్ నువ్వు నాతో ఓపెనింగ్ వస్తావా ట్రై చేస్తాను బ్యాట్లో సగలేవు నువ్వు నాతో బ్యాటింగ్ చేస్తావా వాడు ఎక్కడ జమ్మి చెప్పు తీసుకో అజయ్ 1 నిమిషం ఇప్పుడు కంగ్రాట్స్ చేయండి షూర్ గా డబుల్ సెంచరీ కొట్టొస్తాను అప్పుడు కంగ్రాట్స్ చేయండి నో డాడ్ దెన్ ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి ఏ మూసుకోండి ఓకే త్వరగా మూసుకోండి ప్లీజ్ కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు మీకు బాగా ఇష్టమైంది కనపడాలని కోరుకోండి బాగా ఇష్టమైంది కనపడుతుంది విజువలైజ్ కమ్ ఆన్ విజువలైజ్ ఓకే ఇప్పుడు కళ్ళు తెరిచి మీ కనబడింది ఏంటో చెప్పండి చెప్పండి మా అమ్మ కనబడింది గుడ్ మీరు ఆట మధ్యలో స్మోక్ చేయరు కదా అయితే మీ సిగరెట్ ప్యాకెట్ నాకు ఇచ్చేయండి వచ్చాక ఇస్తాను మీరు సిగరెట్ తాగుతారా స్టాప్ జోకింగ్ ఇచ్చి వెళ్ళండి ఓకే యే కరెక్ట్ ఏంటి వేర్ ఇస్ అనదర్ ప్లేయర్ వస్తారు సార్ ఎక్కడ ఎక్కడండి వీడు ఎక్కడ రాస్తవా సున్ మితవా तुझको क्या डर है रे ये धरती अपनी है अपना अंबर है रे ओ मितवा सुन मितवा तुझको क्या डर है रे ए నాగల మోసలందరూ బ్యాటిల్ పట్టుకొచ్చేస్తారండి 5 రూపాయలకి నట్టు ఎల్లెల్ల ఎవరుగా 200 మ్యాచ్లు 400 ఇన్నింగ్స్ 20 స్టంపింగ్స్ 150 క్యాచ్లు 44 లు 70 సిక్సర్లు టీవీలో చూసా అశోక్ యాదవ్ ఎలియాస్ అమీర్ ఖాన్ అడ్రస్ రే ఏంట్రా గెటప్ అమీర్ ఖాన్ ఇన్స్పిరేషన్ కాసేపట్లో గ్రౌండ్ మొత్తం బద్దలైపోతుంది ఏచాలే ఆడేటప్పుడు గోచుడిందంటే పరువు మొత్తం గంగపన అవుతుంది ఏయ్ చూసుకున్నా నడు బయటికి ఈ టైం లో వదిలే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మాది కూడా మీ ఊరే ఏ ఊరు మీ దేవురైతే ఆ ఊరే మా ఫోర్ ఫాదర్స్ ది భీమవరం ఏ మాది భీమవరం అండి కానీ నాకు ఫోర్ ఫాదర్స్ కదా ఒకలే ఫాదర్ సార్ నేను కొంచెం అటు ఇటుగా అండి ఏళ్ళు ఎత్తకండి లాస్ట్ టైం నేను ఊళ్ళో లేనప్పుడు 2 ఓవర్లలో 9 వికెట్లు తీసావంటే ఎలా తీసావయ్యా? చాలా ఈజీయా. పరిగెత్తుకెళ్లి బాల్ వేసేవాడిని. కరెక్ట్ గా అది బ్యాట్స్‌మెన్ మోకాళ్ళ మీదకి వెళ్ళింది. ఎన్నే అంపైరింగ్ చూసి వేరే జోర్ ఫాదర్ అనేవాడిని. అడిలా చేపకెత్తాడు. అలా 9 లాయసం. అదేంటి చెయ్యింది పైకెత్తాడు? అలానే చచ్చిపోయి పైన ఉన్నాడులే. అయ్య బాబాయ్ మ్యాచ్ ఫిక్సింగ్. ప్యూను ప్యూన్లా ఉండు. నేను ఉంటా స్టూడెంట్ లాగా. ఈడు కూడా స్టూడెంటేనంట. నా కర్మరా కర్మ. ఆ ఏ అమెరికన్ ఆట మధ్యలో వర్షం రావాలమ్మా. అర్జెంట్ గా 200 తప్పేవరా? ఇప్పుడు అడిగేది పోరా. ఎలా ఆల్రెడీ ఎంపైర్ మేనేజ్ చేసిన. ఇంకో రౌండ్ తీద్దాం, త్వరగా రారా. ఎన్నిసార్లు పరిగెట్టమంటా? 4 6 కొట్టు నువ్వు. అలాగే ఒరే డ్రెస్ దగ్గర ఎంత కట్టాలరా? కనీసం 100 చూడరా. ముందు రన్ తీరా. అలాగే అట్రా. ఏయ్ త్వరగా పోరా. సార్ ఇదేం సార్? బాల్ చేత పట్టుకోండి సార్. సార్ ఇదేం క్రికెట్ సార్? ఐ డోంట్ యాక్ట్. యార్ దుడి చేయించుకొని మేము దుడుచుకోకూడదా? సర్లే ఏదో తగలదు. రే కజేంద్రా నువ్వేసరి బాంబు కదరా. బాల్ జాతక బేట తగలాలి. నువ్వేనా బేపత్రం కొట్టేలేదరా? అక్కడ బౌలర్ నెట్టేనా? ఆల్రెడీ ఫిక్సింగ్ లో ఉన్నాడు. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. ఇందాక చెప్పానుగా డబుల్ సెంచరీ కొడతానని. కొట్టాను. దట్స్ ఇట్. ఇదిగోండి ఈ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని మీకు ఇష్టం వచ్చినంత సేపు పొగొదుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని పొగ వదులుకోండి. ఓకే బై. ఇంటికి వెళ్ళా. ఓకే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని సిగరెట్ కాల్చాలా? ఏముందో ఇందులో. అమ్మ పేరు. సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు లవ్. శాంతి how clever you are. సిగరెట్లు మానేమని ఎంత నైస్ గా చెప్పావు. ప్లీజ్ గో అవే. ఏ క్యాచ్ అవుట్ యార్. ఒరేయ్ ఏంట్రా సిగరెట్లు ఉన్న పెట్టిసి రత్నం ఏమైందండి? మానేశాను. మానేసేవా? ఏ మనసు ఒప్పుకోలేదురా. ఎందుకో వాటి మీద మా అమ్మ పేరు రాసుంటే ఎలా రా తాగేది? కొత్త పెట్లు కొంటే ఏ పేర్లు రాసుండవరా? ఇలా రా తాగేది. ఓవర్ యాక్షన్ చేయకరే. శాంతికి నువ్వు సిగరెట్లు కాల్చడం ఇష్టం ఉండదు. మానేమని ఉంటదే మానేసి ఉంటావు. దానికి అమ్మ సెంటిమెంట్ ఒకటి. మానేయాలనుకున్నాను మానేశాను అంతే. ఏంట్రా ఇది? చేపల బుట్ట మీద ఈ పూతి రేఖలు అద్దినట్టు సిగరెట్ల మీద మా ఆవిడ పేరు రాసిందేటి? మీ ఆవిడ పేరు పార్వతి కదండి. మా ఆవిడ పేరేంటన్నది కాదు ముఖ్యం, సిగరెట్ల మీద రాసిందేంటి అని. నేను అదే అంటున్నాను, ఇక్కడ ఉందేంటి అని. యూత్ మ్యాటర్ లోకి ఎంటర్ అవ్వకు. ఎవర్రా ఇది రాసింది? నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పలేదు. నేను అడిగింది మిమ్మల్ని ఇద్దరిని మాట్లాడుకోమని కాదు, నాకు అర్థం అయ్యేలా మాట్లాడమని. ఇది రాసింది మీ కోడలు పిల్ల అని చెబుతున్నాడు. కోడలా? ఎవర్రా? ఏంటి అశోక్ కూడా గుడికి వచ్చాడా? దేవుడా దేవుడా మర్చిపోయానండి. నాకేం కోరుకోవాలి తెలియట్లేదు, కానీ నీకేం ఇవ్వాలంటే అది నాకు ఇయ్యే. కానీ అప్పుడప్పుడు కూడా నేను అడిగిన కూడా నాకు ఇస్తా ఉండు. అవి ఎలాగైనా సరే నేను ఇదే కాలేజీలో 10 కాలాలు పడి చదువుకునేలా చేసామే. అన్నయ్య మొదటిసారి గుడికి వచ్చావు కదా అని కోరికలన్నీ కోరేకు, బాబా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇదిగో అసలు నేను ఏది అడిగాను, ఏది అడగాలి, ఏది అడగబోయి ఏది అడుగుతున్నాను కన్ఫ్యూజన్గా ఉంది. ఈ లోపు జోకులేసి నన్ను కంగారు పెట్టకండి. బాబా ఎక్కడున్నావు? బాబా వచ్చావా? బాబా ఆ కుర్రాడిని చూడు. అతను అల్లరి చిల్లరి పిల్లోడు కాదు, తారాజు లాంటి కుర్రాడు. నీ హారతి పుస్తకం లాంటి భక్తుడు. నా అంత కాకపోయినా అతను కూడా నువ్వు కనపడుతున్నావు తెలుసా? మర్చిపోయాను, నీకు కూడా తెలుసు కదూ. ఎవరో ఓ శిష్య త్వరగా రావయ్యా, పెద్ద చనిసేపు అయింది. ఉండవయ్యా, ఆయన ముందు నా పరువు పోతుందయ్యా. త్వరగా రావయ్యా. ఊరుకోవయ్యా పెద్ద నాస. బాబా ఈ భక్తుడి విషయంలో నాకు చిన్న సందేహం ఉంది, అది ఇప్పుడే తీర్చుకుంటాను. నువ్వు కాస్త మల్లెపూల లేచి ఉల్లిపూల అలా వెళ్ళు వెళ్ళు. సరే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరికొద్దు ఎవరికొద్దు. ఏమయ్యా త్వరగా రావయ్యా, బాబా నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఏం నానాజీ బాబా ఇందాక నుంచి అడుగుతున్నాడే నిన్ను నాకు అక్కడికి అనిపిస్తుంది నమస్తే బాబు గారు తిరుపతి ఎలా ఉంది ఆ తిరుపతి షిరిడి కదా షిరిడి అన్న తిరుపతి అన్ని ఆయనవే కదా అవును కదా కూర్చో ఓకే కూర్చున్నా బాబా వచ్చేసేపు అయింది వచ్చి చాలా సేపు అయింది మీరేం చేస్తున్నారు బాబా కాళ్ళు బిసుస్తున్నారు అంటే నేను ఈ కాళ్ళు ఉత్తాను ఏంటి బాబా చెప్పులు వేసుకోరా వేసుకోడు బాబా ఈసారి నేను షోలాపూర్ వెళ్తే నీకు మంచి చెప్పులు తీసుకొస్తాను ఓకే ఆహా అది సరే బాబా చిక్ పేరేంటి తిండి కదా ఈ ప్రసాదం ఫుడ్ లో ఏముంటుంది 5 స్టార్ హోటల్ నుంచి పిజ్జా టచ్ ఇస్తే బాబా బాక్సింగ్ లో మైక్ టెస్ట్ ని కొడతారు తెలుసా రా నే వెళ్దాం బాబా ఎవరు లేని నాకు మంచి సిస్టర్ ని ఇచ్చావు ఆహా అది మంచి సిస్టర్ అయితే నేను చెడ్డ సిస్టర్ నా కంచ సిస్టర్ కంచ అంటే ద బ్రాంచ్ అబ్బా ఆంబు ఈ మధ్యన పిల్లలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియకుండా ముందు ఈ స్టోన్ టచ్ చేంజ్ చేసి కుషన్ టచ్ చేయాలి తెలుసా టైం అవుతుంది త్వరగా రా బాబా వస్తాను నానాజీ వస్తాను హాయ్ శాంతి నీకోసం వెయిట్ చేస్తున్నాను నా కోసమా ఎలాగో ఈ టైం ఇక్కడే ఉంటావు కదా కాలేజీకి వెళ్తే నేను పికప్ చేసుకుందాం అనుకున్నాను అశోక్ అన్నయ్య కూడా వచ్చాడు శాంతి నేను నీతో ఒక విషయం మాట్లాడాలి ఏమిటోనండి గుడి కట్టి ఇన్ని రోజులైనా కలసాలు ఇంకా పెట్టలేదు నాన్నగారితో మాట్లాడాలి నీ నిర్ణయం కూడా చెప్తే వేస్ట్ వేస్టా లేకపోతే చూడండి మా ప్రశాంతిని స్కూల్ కి టైం అవుతున్నా ఇంకా లోపల ఆసు కొడుతుంది వేస్ట్ అండి సర్లే రండి బైక్ లో వెళ్తూ మాట్లాడుకుందాం అజయ్ ఒరేయ్ నేను మా సిస్టర్ కాలేజీకి వెళ్తాం నువ్వు అరకోడిని తీసుకెళ్లి స్కూల్ దగ్గర పడే ఏ నువ్వే దింపొచ్చుగా నేను అరకోడి అయితే నువ్వు ఉల్లిపాయ పకోడివా అందుకే నేను దింపరా అందుకే నేను ఎక్కనంది ఇది బాగుపడదు నువ్వు రాసాను నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు ఏంటి నీకు డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చేయి మధ్యలో వెనక్కి తిరిగి నా మీద కాన్సంట్రేట్ చేయకు నీ మోహం ఎక్క లేకపోతే చెప్పు నేను డ్రైవింగ్ చేస్తానుగా రావే త్వరగా ఎక్క మోసం అంత మోసం వీడు దొంగ భక్తుడు బాబా వీడు వచ్చి మోసగాడు మోసగాడు కాదు వాడు నీకంటే భక్తుడు భక్తుడా వీడు నీ భక్తుడా ప్రేమ భక్తుడు వాళ్ళ ప్రేమ కథ ఎటు మలుపు తిరుగుతుందో చూడు మీరు నాస్తికులని దేవుని నమ్మరని విన్నాను అలాగని పబ్లిక్ అనౌన్స్‌మెంట్ నేనే ఇవ్వలేదే దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఆహా మరి గుడికి ఎందుకు వచ్చారో గుడికంటే అది మా అక్క కోసమా లేదు లేదు మీరు మా అక్క క్లైన్ వేస్తారని పాతాళి భైరవి చెప్పింది అదేం లేదే అది మిస్టేక్ పలుకుతుంది ఏమండి దేనికైనా డేరింగ్ కావాలండి ఇప్పుడు నా విషయమే తీసుకోండి ఎవడైనా బైక్ లో వచ్చి నువ్వు నాకు లైకింగ్ అన్నాడు అనుకోండి నచ్చితే లైకింగ్ అంటాను లేకపోతే నువ్వు వీక్ రా నా ముందుకు రాకరా దేవదాసుల నమ్మే పాటలు కట్టి పాడుకురా అని చెప్పేస్తాను మీరు కూడా అలాగే చెప్పేయండి ఏంటి అదేనండి మీ విషయం ఏ విషయం అదే మా అక్క విషయంలో మీకేదైనా విషయం ఉంటే తేల్చి చెప్పేయండి అమ్మో అది పిల్ల కదరా పిల్ల బాంబు మరి లిటిల్ లిటిల్ సిస్టర్ అంటే ఏమనుకున్నావు అంటించకుండా వేలిపోతుంది రేపు దాన్ని ఎవడు కట్టుకుంటాడో కానీ అమ్మో అదే ఊతుకురా బాబు ఉతకపోతే అలాగే అతని మనసులో ఉన్నదేంటో మనకెలా తెలుస్తుంది అయినా అతని మనసు తెలుసుకోవాల్సిన అవసరం నీకేంటే స్విచ్ వేయిందే బల్బ్ వెలగదు స్టోన్ వేయిందే లో తెలీదు అతను ఏదో లైన్ వేస్తాడని నా డౌట్ నో డౌట్ నేను తన్ను ప్రేమిస్తున్నాను నీకు డౌట్ లేదురా కానీ నువ్వు తన్నే ప్రేమిస్తున్నావు మా సిస్టర్కి తెలియాలి కదా అర్జెంట్ గా తన్ను అడిగి తేల్చుకో అతన్ని అడిగి తేల్చుకోవాల్సిన అవసరం నాకేంటే ఏంటోనే నా మనసుకు మాత్రం నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావేమో అని అనిపిస్తుంది అనిపిస్తే చాలదరా అవునో కాదో తేల్చు తేలుస్తానరా ఈ సాయంత్రమే తెలుస్తా చూడక్క నాకు నచ్చినవి నువ్వు కొనాలి నీకు నచ్చినవి నేను తీసుకోను ఇదిగో నీకెవరైనా లవర్తో అపాయింట్మెంట్ ఉంటే నువ్వు వెళ్ళు నాకు చాలా షాపింగ్ ఉంది ఏయ్ షట్ అప్ పెద్ద ఆరేంద్రలా మాట్లాడుతున్నావు పద అది కాదే జంటలు చూస్తా అలా ఉందని అన్నాను అక్క ఈ హ్యాట్ చూడు ఎంత బాగుందో ఇది ఇది ఎంత 30 రూపాయలు అతను ఎవరే పద వాసన మార్కండి ఏంటప్పుడు నిజంగానే వాసన వచ్చేస్తుంది ఊరా నిజంగానే ఇక్కడికి వచ్చారంటావా అవునరా సాయంత్రం ఓషన్ పార్క్ వెళ్తామని ఫ్రెండ్స్ చెప్తే నేను విన్నా వాసన పార్క్ అని చెప్పిందా లూమినీ పార్క్ అని చెప్పిందా అసలు వాసన ఆఫ్ ద వాసన ఇంగ్లీష్ సినిమా వచ్చింది దానికని చెప్పిందా రే నీకు తెలియదురా లేడీస్ చీర కట్టినప్పుడు ఒకటి అనుకుంటారు పైట వేసినప్పుడు ఒకటి అనుకుంటారు కుర్చీలు పెట్టుకుంటే ఒకటి అనుకుంటారు బయటకు వచ్చి చెప్పులు వేసిన ఇంకోటి అనుకుంటారు పెప్పర్ సాల్ట్ వేసుకుని బ్రెయిన్ తినద్దురా అవునరా ఇక్కడ బర్గర్ కొంటే పెప్పర్ సాల్ట్ ఫ్రీ అంటే పద అలా మర్యాద చెప్పొస్తాను మిస్టర్ రవి ఏంటి నేను నిన్ననే అమెరికా నుంచి వచ్చాను కేవలం నీకోసం వచ్చాను ఇంటికి వెళ్ళి అడిగితే నువ్వు ఓషన్ పార్క్ వెళ్ళావని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాను ఎందుకు దొంగచాటు దాగుడుమూతలు నీతో ప్రైవసీగా మాట్లాడాలని నాకు ఇష్టం లేదని చెప్పానుగా శాంతి ప్లీజ్ చేయి దాటిపోనివ్వకు నన్ను డిస్టర్బ్ చేయకు రవి ప్లీజ్ నీకు నమ్మకం లేకపోయినా ట్రస్ట్ ఆన్ మై కాన్ఫిడెన్స్ నమ్మడాలు నమ్మకాలు అన్ని నా నిర్ణయానికి వదిలే ప్లీజ్ రవి చూడరా నేను చెప్పానా ఓషన్ పార్క్ కి వస్తుందని నేను చెప్పింది కరెక్ట్ నువ్వు కరెక్ట్ గా అసలు చెప్పా ఓకే ఓకే చెప్పా మీరు మీరు ఏదైనా అనుకుంటే అదే అదే మనం ఏదో డిసైడ్ చేసుకుందామని ఏంటి నేను ప్రశాంతంగా ఉండనివరా ఎందుకు అనవసరంగా నా జీవితంతో ఆడుకుంటారు మీ నిర్ణయాలు ఎందుకు నా దగ్గర మాట్లాడతారు చిచి అయిపోయిందిరా మొత్తం అయిపోయింది వెళ్ళిపోదాం పద హలో అది మీ మీద కోపం కాదులేండి వాడెవడో ఎత్తుగా కళ్ళజోడు పెట్టుకొని ఉన్నాడు వాడు చిరికిట్ చేసాడు వాడి మీద వేడి మీ మీద కొట్టింది మా సిస్టర్ అల్లరి చేసాడా ఎవడాడు సంపేతననే ఎలా ఉంటాడు ఎత్తుగా సూట్ వేసుకొని ఉంటాడు ఎత్తుగా ఉంటా ఆడన రెండు సార్లు పుట్టాడా రేయ్ సంపేతనరా అసలు మా సిస్టర్ నే బాడీ గార్డ్ ని ఏమండి ఇక్కడ ఎవడో ఎత్తుగా సూట్ వేసుకొని మీలా ఉంటాడంట అమ్మాయిని అల్లరి చేస్తాడంట మీకేం తెలుసా వినపడలేదా సౌండ్ ఇంజనీర్ అనుకుంటరా రేయ్ సంపేతనరా మొత్తం వాసన పర్కంత వాసన వచ్చేది రారా ఒకటి ఇచ్చారని జరిగిస్తా అవలా ఎలా అయితే లామలేదురా మొత్తం మీద నువ్వు మా సిస్టర్ ముందు ఏదో అయిపోవాలి ఏమవ్వాలి ఒక్కడ అల్లరి చేస్తేనే తనకి ఇంత కోపం వచ్చిందంటే అదే నలుగురు అల్లరి చేస్తే చంపేద్ది ఆ నలుగురిని నువ్వు కొట్టేసావనుకో అమ్మాయి పడిపోద్ది అంటే ఊరంతా గొడవ పెట్టుకోవాలా ఊరంతా అక్కర్లేదురా జస్ట్ ఫిలిం నగర్ నుంచి నలుగురు మనుషులు తీసుకొచ్చి అమ్మాయి జాగింగ్ వెళ్ళేటప్పుడు వదులుతాను ఆ నలుగురిని నువ్వు కొట్టినట్టు వేరే పోజులు వాళ్ళు పడిపోయిన ట్యాక్ చేస్తారు ఆ అమ్మాయి నిజంగానే పడిపోద్ది ఎలాగని డబ్బులు వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి అశోకన్నా అశోకన్నా అశోకనా అశోకనా ఏంట్రా ఏమీ లేదన్నా ఈ రోజు మన జనాలు హ్యాండ్ ఇచ్చారు రావట్లేదు రావట్లేదా వాళ్ళకి ఈ రోజు సినిమా షూటింగ్ ఉందంట రేపు పెట్టుకుందాలి ఈ ప్రోగ్రామ్ మరి వాళ్ళు వెళ్ళకుండా ఈడేళ్ళు ఏం గెలుగుతాడు అక్కడ ఒరే అజయ్ రే అజయ్ రాజయ్ రాజయ్ రే ఇప్పుడు ఎలా ఏముందలా మహా అయితే శాంతి అది రోజు మాట్లాడి వచ్చేస్తాడు అసలు ప్రోగ్రాం రేపు కదా ఇదిగో రేపైనా మనల్ని హ్యాండ్ అవుతాను చెప్పు అలాగే హలో హాయ్ మీకు విషయం చెప్పనా ఏంటి ప్రతి మొగాడి విజయం వెనుక ఒక ఆడదాని హస్తం ఉందన్నమాట నేను నమ్ముతున్నాను కానీ ప్రతి ఆడదాని రక్షణ వెనుక ఒక మొగాడి అండ ఉందనడం మీరు నమ్మాలి ఎందుకు నమ్మాలి సపోజ్ ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు ఎవరైనా రౌడీలు వచ్చి మిమ్మల్ని రేప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అదే అల్లరి చేస్తున్నారు అప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ ఉంటే మీకు ఎలాంటి భయం ఉండదు ఎర్లీ మార్నింగ్ మీరు బ్రహ్మాండంగా ఉందరా రాత్రి నుంచి తాగుతున్నాం తెల్లారిపోయింది ఎర్లీ మార్నింగ్ అంట ఎంతమంది రౌడీస్ వచ్చినా నా ముందు పిల్ల స్ట్రాంగ్ లా ఉందరా ఆ పక్కన ఎవడరా ఓపెనర్ పక్క గంట తప్పాలా టచ్ చేయకుండా స్మూత్ గా యాక్టింగ్ చేయండి ఊరికే ఆ అంతే ఓకే తోసేయండి మంచి గెస్ట్ హౌస్ ఉంది పోదామా రైడింగ్ ఉండదు ఎస్ బిఫోర్ 10k మీ ఇంట్లో చేస్తాం ఏయ్ ఫ్రెష్ ఫిగర్ కసక్కలా ఉంది టైం వేస్ట్ వెళ్ళిపోదామా ఏంటి వీళ్ళు ఓవర్గా చేస్తున్నారు నో యాక్షన్ ఓన్లీ డైలాగ్స్ అని చెప్పాలా ఏంట్రా రీల్ గా కొడుతున్నారు స్మూత్ గా డీల్ చేయమని అశోక్ చెప్పలేదా ఎవడరా అశోక్ ఎవడరా అశోక్ ఏంట్రా మిమ్మల్ని పంపితే అశోకేగా డబ్ల్యూ లేదా ఏంట్రా నీ తింగర మాటలు మీరు చిన్న శ్యామ్ డేవిడ్ గిరి ఆనందులు కదా ఏంటి పేర్లు మారుస్తున్నావు మల్లయ్య పైతాన్ వీరరాజు పైరాగి ముడుగు పాపారావు అయితే మీరు కృష్ణానగర్ సినిమా బ్యాచ్ కాదా ఏయ్ సాలివాన మర్డర్ బ్యాచ్ రా స్టోరీ మారిపోయింది అడ్డొచ్చావంటే అయిపోతావు అది నేను డ్రామాలు స్టేజ్ మీద బాగుంటాయి లైఫ్ లో అడిగేది మంచిది కాదు ఐ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఫ్రాంక్ పీపుల్ అడ్డదారులు అంటే నాకు అసహ్యం ఏంట్రా ఎవడలో వాడు ఏడ్చుకోవాలి నాకెందుకు వచ్చింది చెప్పు ఈ అమ్మాయిని కలుపుతాను కదా నేను ప్లాన్ చేసింది ఇటు చూడు నన్నే కొడుతున్నాడు ఎవడో ఇత్తనం లేకుండా నీళ్ళు వేసాడంట మొలకలు ఎత్తినాయా మరి చచ్చినాయి ఇదిగో ఆ యూత్ మ్యాటర్ లోకి ఎంటర్ అవ్వకు సరే ఒరేసా అన్న కొంచెం మూమెంట్ ఇచ్చుకో నువ్వురా ఏనికేరే చెప్పాలా నీ లవ్ స్టోరీ నాకు ఎప్పుడో తెలుసురా నువ్వు వీడి ఎల్పే తీసుకుంటావో ఇంకెవడదన్నా హెలికాప్టర్ తీసుకుంటావో నాకు అనవసరం నువ్వు ఆ అమ్మాయి చేత లవ్ ఆడించుకొని మీరిద్దరూ కలిసి వచ్చి నా దగ్గర ఊ అనాలి నేను ఎల్ల ఆ అమ్మ నాన్నల దగ్గర ఆ అనిపించుకోవాలి అంతేకాని ఈ సిగ్నల్లో ఇసుకు దొందలట మనకు కుదరదు ఇదిగా ఏకాదశి ఎల్లి త్రయోదశి వచ్చేలోగా ఈడ అమ్మాయి చేత అవును అనిపించుకున్నాడా సరే సరే లేకపోతే సుబ్బయ్య సోదరు గారు మూడో కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాను అటు చెప్పండి ఏంటి చెప్తే అటు వినపడదా బొట్టెట్టి చెప్పాలా ఇంకో గుప్పుడు ఉంటే సంపేసేవాడు నువ్వు పద నువ్వు చెప్పు ఏ నువ్వు వెళ్ళదా నడే మూమెంట్ ఇచ్చుకో ఒరే మీ నాన్న డ్రైనేజీల్లో గ్యాలలేసిన తిమింగలాలు అడిపోతాయి నువ్వు తొందరగా శాంతి చేత ఊ అనిపించుకో లేకపోతే నీ బతుకు అశాంతి అయిపోద్ది అసలు ఆ సోదరు గారు అమ్మాయి ఎలా ఉంటదా జాగ్రత్త పాఠాల మీద ధ్యాస పెట్టు అప్పుడైనా రాత్రులు కలవరింతలు తగ్గుతాయి నువ్వు వెళ్ళు నువ్వా కాంప్రమైజ్ ఏంటి బాయ్ మీ గర్ల్ అని కల్ వెళ్ళిపోతున్నావా ఏయ్ ముదురు తగ్గ ఓయ్ ముదురు బెండకాయ నుకొచ్చి పెరుగు లేకపోతే నీ లవ్ మైల్ రాయలా ఎక్కడ పాతింది అక్కడే ఉండిపోతుంది నువ్వేంటమ్మ తల్లి రామాయణానికి వాల్మీకి రైటర్లా మా లవ్ స్టోరీకి నువ్వు రైటర్ అయ్యావు నా హీరో క్యారెక్టర్ నేను చాలా ఫాస్ట్ గా రాశాను నువ్వేమో స్లో అయిపోయావు అదేమో రాత్రంతా నీ గురించి కలరిస్తుంది అదోలా అరుస్తుంది మధ్య మధ్యలో నన్ను కరుస్తుంది మంచి మీద నుంచి జారి కింద పడుతుంది లవ్ స్టోరీస్ మనసులోనే ఉండిపోతే ఫ్రిడ్జ్ లో వెజిటబుల్స్ లాగా నిలువ ఉంటాయి గానీ రుచి ఉండవు ఈ రోజు దాని మూడ్ చాలా బాగుంది లేదనుకో మా వాళ్ళు దానికి దగ్గర సంబంధాలు చూస్తున్నారు నీకు శుభలేఖ వస్తుంది తర్వాత నీ కళ్ళం నీళ్ళు వస్తాయి అందుకే సాహసం చేయరా డింపక Hello గాని నేను నమ్మితే పిల్లు తుర్రుమంటూ పారిపోవా बाबा ये जरूरत कंगार कल प्रेम इन मिलकल त्वर रा बाबा त्वर रावय्या चूडने प्रेम एंतो अंदंगा उंटुंदी कानी अंदुलो इन्नो अगागालु उंटायि तट्टुकोवाలని చెప్పానుగా तट्टुकोवाले मरी ई अलजडिलो नेनु इक्कड उन्ना నువ్వు కూడా నన్ను చూడలేకపోతున్నావు బాబా నీ భక్తురాలు శాంతికి ఆమెను ప్రాణంగా ప్రేమించే కురాడికి ముడేసేయొచ్చు కదా ఆలస్యం చేస్తావేంటి బాబా అల్లా మాలిక్ 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 ఏ నిర్ణయం తీసుకోలేని నాకు నవ్వుకి కోపానికి అవకాశం లేని నా జీవితానికి ఎందుకు ఈ పరీక్ష తప్పదమ్మా శాంతి బ్రతుకన్నాక ఈ పరీక్షలు తప్పవు మనుషులకే కాదు నువ్వు కొలిచే ఆ బాబాకే పరీక్షలు తప్పలేదమ్మా బాబా కూడా పరీక్షలా ఒక రోజు బాబా ద్వారకామాయిలో కూర్చుండగా నానావళి అనే భక్తుడు బాబా దగ్గరకు వచ్చి ఎంత మాట అన్నాడో తెలుసా ఇదిగో పకీరు అక్కడి జిలే ఏంటి బాబా లేవాలా ఏ నానా వస్తే మీరందరూ లేవరా ఇదాన కొత్త ఆయన లేవడా ఏ లేవయ్య పకీరు లే లేవయ్య నీకే చెప్పేది నేను అక్కడ కూర్చోవాలి లే అలాగే ఏ అమీర్ ఎలా ఉన్నావు నేను అమీర్ని కాదు పకీర్నే ఆ ప్రపంచం ఎలా ఉంది పంచభూతాలతో అష్ట దిక్కులతో మామూలుగానే ఉంది చెమిచ్చు బాబా చెమిచ్చు కూర్చో బాబా నువ్వు కూర్చో కూర్చో పిచ్చి బాబా పిచ్చి బాబా నా బాబా నా బాబా పిచ్చి బాబా ఏమైనా మిమ్మల్ని లేపాయన కూర్చోవటం ఈ ఊరు వచ్చినప్పుడు నన్నంతా పిచ్చివాడన్నారు తర్వాత వైద్యుడన్నారు ఆ పైన మహాత్ముడన్నారు ఇప్పుడు దేవుడంటున్నారు పూజిస్తున్నారు ఈ పూజల మత్తు నాలో ఏదైనా అహంకారానికి బీజం వేసిందేమోనని నానావళి నన్ను పరీక్షించాడు. కానీ పిచ్చివాడన నాటి నుంచి దేవుడంటున్న నేటి వరకు నాకు అష్టదిక్కులే అష్టైశ్వర్యాలు, పంచభూతాలే పంచభక్ష పరమాన్నాలన్న నా సమాధానానికి సమాధానపడి నాలో ఏ అహం లేదని నిర్ధారణ చేసుకుని వెళ్ళిపోయాడు నానావళి. పరీక్షలు మీకే కాదు నాకు ఉంటాయి. బాబాయ్ ప్రిన్సిపల్ చాలా సీరియస్ గా ఉన్నాడు రా. అవునరా, అజయ్ ఏంట్రా పబ్లిక్ కిస్ పెట్టేశాడు. మరీ టూ మచ్. అయ్య బాబా అజయ్ ఏంట్రా అంత సాకిచ్చాడు. అజయ్ నాకెప్పుడు ఏ స్టూడెంట్ని హర్ట్ చేయాలని ఉండదు. ముఖ్యంగా ఇలాంటి యాక్టివ్ అండ్ బ్రిలియంట్ స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మనసులో భగవంతుడు వద్దని చెప్పినట్లుగా అనిపిస్తున్న బాధ్యత అడ్డు వస్తుంది. జరిగిన దానికి ఈ ఇన్స్టిట్యూట్ హెడ్గా నిన్ను సస్పెండ్ చేయక తప్పడం లేదు. వాట్ సార్, ఏం తప్పు చేశాడు సార్? ఎవరు కంప్లైంట్ చేశారు? అసలు ఏం జరిగిన దానికి ఏదో జరిగిందని గురి ఇంత జరగటం ఏం బాగోలేదు సార్. అజయ్ నేను జస్ట్ వాకింగ్కి వెళ్ళాం, నా కాలు స్లిప్ అయింది, స్కిడ్ అయ్యాను. నా లిప్ అతని లిప్కి టచ్ అయింది, చిక్ మని సౌండ్ వచ్చింది. చూసే వాళ్ళకి అదో కిస్సింగ్ అయింది. దాన్ని మీరు సస్పెన్షన్ చేశారు. యాక్సిడెంటల్ గా జరిగిన ఈ చిన్నదానికి అతని కెరియర్ కే పెద్ద యాక్సిడెంట్ చేయడం ఏం బాగోలేదు సార్. దయచేసి ఆ సస్పెన్షన్ ఆర్డర్ ని చింపేయండి సార్, ప్లీజ్. నువ్వే చింపేయమంటే ఇంకా ఏమిటమ్మా, ఆనందంగా చింపేస్తా. శాంతి, నిన్న జరిగిన దానికి మేమంతా షాక్ అయిపోయామే. నిన్నే మీ ఇంటికి వచ్చి నిన్ను కన్సల్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ పరిస్థితుల్లో నిన్ను ఫేస్ చేయడానికి మాకు ధైర్యం చాలేదే. అయినా అసలు అతనే మీరెక్కువ ఫీల్ అయిపోతున్నారు. చూడు, జరిగిన దాన్ని నేను నా మనసులోంచి ఎప్పుడో తీసేశాను. మీరు మర్చిపోయి నార్మల్ అయిపోండి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. వెళ్ళండి వెళ్ళండి, గో గో. శాంతి శాంతి, టు బి ఫ్రాంక్, నేను అనుకోకుండాను ఆవేశంతోనూ చేసిన పని మాత్రం కాదు. నీ మనసు నాదనుకున్నాను, నువ్వు నాదాని అనుకున్నాను, నీ మనసులో కూడా అదే ఉందనుకున్నాను. అందుకే ఈ అందమైన చొరవ తీసుకున్నాను. ఏమిటండి అందం? అదే ఇంకో సెన్సిటివ్ అమ్మాయి అయితే ఆత్మహత్య చేసుకునేది. సెంటిమెంట్ ఉన్న అమ్మాయి అలా చేయదని నాకు తెలుసు. లేకపోతే ప్రిన్సిపల్ దగ్గర సపోర్ట్ చేయవుగా. చూడండి, నా వల్ల ఎవరూ బాధపడటం నష్టపోవటం నాకు ఇష్టం లేదు. కాలేజ్ నుంచి మిమ్మల్ని డీబార్ చేశారనుకోండి, జరిగిందంతా వీసీఆర్లో సినిమా లాగా రీవెండ్ అయిపోయి చెరిగిపోతుందా? భయంకరమైన ఉప్పెన వచ్చినప్పటికీ సముద్రం చెలీలికట దాటకూడదు. ఎంత ఉద్రేకం ఉన్నప్పటికీ మనసు హద్దు మీరిపోకూడదు. కాలేజ్ అంటే మ్యారేజ్ బ్యూరోలు కాదు, గుర్తుంచుకోండి. శభాష్, అలాంటి పిల్లలే నా ఇంటి కోడలు కావాలి. నువ్వు అలా ఎందుకు చేసావని నేను అడగను. తొందరపాటో గ్రాపాటో సర్దుకోలేని ముడి అడిపోయింది. ఇంకా నువ్వు వెనకడుగేయడానికి లేదు, 7 అడుగులు ముందుకే వేయాలి. 1 నెల కాదు, ఇంకో 2 నెలల టైం తీసుకో. నా యావదాస్తి తాళాల గుత్తి భేషుగ్గా అమ్మాయికే ఇవ్వాలి. లంక అంటుకుంటే సంకలు కొట్టుకున్నారంట, అక్కడ కొంపలంటుపోతుంటే ఇక్కడ శభాష్ అని ఎంకరేజ్మెంట్ ఏంటండి? మరి అదే పెద్దరికానికి చిన్నరికానికి తేడా. పెనం ఏడెక్కినప్పుడే అట్టే గుత్తి. ఏరా నీకేమైనా అర్థమైందా? నాకు అర్థమైంది. ఏంటి? పెనం వేడెక్కకుండా అట్టు వేడెక్కదని. వీళ్ళిద్దరికి అట్లాతంలో బాగా అనుభవం ఉన్నట్టుందరా. శాంతి, నీ మొండి పట్టుదలతో నీ నిర్ణయంలో బిగుసుకుపోతున్నావు. నా మాట విను, మనం ఫారిన్ వెళ్దాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. అన్ని వైపులా తేలిపోయింది, అందుకే నిర్ణయానికి వచ్చాను. జరిగింది ప్రశాంతంగా లేకపోయినా జరగబోయేదైనా ప్రశాంతంగా ఉంటే చాలు. కనీసం మీరేనా చెప్పరే? కన్నవాళ్ళమయ్యా, దాని గురించి నీకన్నా మేమే ఎక్కువగా ఆలోచిస్తాం. అందుకే నాతో ఫారెన్ పంపించండి ప్లీజ్. కంగారు పడక రవి, అందరం కలిసి ఇంకోసారి చెప్పి చూద్దాం. ఇప్పుడు నేనేం అడిగానండి మిమ్మల్ని? నా పేరు పోయిన తెలుగు నవలకు జ్ఞానపీఠ అవార్డు ఇప్పించమన్నాను, అంతే కదా. జ్ఞానపీఠ మీరు ఇప్పించండి, గిన్నిస్ బుక్ సంగతి నేను చూసుకుంటాను. సార్ డూమూలు ప్రథమ విభక్తనా? నేను చెప్పను సార్, మొత్తం తెలుగు కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. ఇప్పుడు మందు తాగచ్చా, విస్కీ తాగచ్చా, బ్రాండీ తాగచ్చా, రమ్ము తాగచ్చా? ఇక్కడ తాగకూడదు, బాగా తాగాలి. ఏమన్నా మీరు కంచె తాగుతారా? తాగచ్చా బదులు మందు కొట్టచ్చా, బ్రాందీ కొట్టచ్చా, విస్కీ కొట్టచ్చా, రమ్ము కొట్టచ్చా అంటాం కదండి. అలాగే మనం క్యాజువల్ గా మంచినీళ్ళు కొట్టచ్చా, కొబ్బరి నీళ్ళు కొట్టచ్చా, టీ కొట్టచ్చా, కాఫీ కొట్టచ్చా అనొచ్చా? అనొచ్చు, అనాలి. నిఘంటువులో మాట రాసింది మనం పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు మంచినీళ్ళు కొట్టచ్చు, పోతే నిమ్మకాయ నీళ్ళు కొట్టచ్చు, పందారు నీళ్ళు కొట్టచ్చు, ఆమదం కొట్టచ్చు, టీ కొట్టచ్చు, కొట్టచ్చు, కొట్టాలి. రాళ్ళు కొట్టకూడదు, కోడి గుట్లు కొట్టకూడదు. సరే అయితే మరి నేను ఈ విషయం మనోళ్ళందరితో చెప్పేస్తాను. అవసరం అయితే మీ సపోర్ట్ కావాలి. గర్జిస్తా నీ వెనక నేను, నీకు ఎందుకు వెళ్ళిపో. కొట్టచ్చుంటావా? కొట్టుకోకూడదు కానీ కొట్టొచ్చండి. ఇప్పుడు డూములు ప్రథమ వ్యక్తి కదా, మా మామని అడిగి చెప్తానండి. ఎందుకు బాబు నాకు ఆ మాత్రం కూడా హెల్ప్ చేయనప్పుడు నీకు తెలియదన్నా తెలియదు కదలే రేయ్ ప్యూను ప్యూన్లా ఉండు నేను ఒంట్లా ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ లాగా నేను బయట ఉంటానండి అరే బాబు అలా గోట్ చూపించరా ఎన్నాలేం ఏం చేస్తున్నారా సదకుండా రోడ్లంట తిరుగుతున్నావా పైన పెట్టొద్దురా ఒరే ఇది అకౌంట్స్ నేను అయిపోయింది ఈ రోజు ఎకనామిక్స్ ఒరే గమ్ముందారా గమ్మా ఎందుకురా స్లిప్లు రాయలేక నొప్పెట్టేస్తున్నారా శుభ్రంగా అంటించేద్దామని ఉమ్మెట్ అంటించేవో కూర్చోండి రాయ్ ఏంటది వాక్మెన్ వింటున్నావా మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అదే నాకు ఇన్స్పిరేషన్ అది లేకపోతే నా బ్రెయిన్ ఆగిపోతుంది అందుకే ఇప్పుడు కొంచెం ఫీడింగ్ చేసుకుంటున్నాను ఏంటి పాటల్లో క్వశ్చన్ ఆన్సర్స్ అనిపిస్తున్నాయా కాపీ కొడుతున్నావా చూసి రాస్తే కాపీ కొరడం అవుతుంది కానీ విని రాస్తే కాపీ కొరడం ఎలా అవుతుంది మేడం తెలివితేటలు చాలా ఉన్నాయి కానీ సరిగ్గా రాయ్ ఓకేరా ఓకే తర్వాత రా తర్వాత అది రాసిన తర్వాత చెప్పా ఓకే ఒరే సరి వినపట్లేదురా బ్యాటరీ అయిపోయినట్టు చూసుకో ఏ ఇంద్రా సెకండ్ షోవా చేతవా పక్కన సినిమా పేపర్ అని పెట్టా తీ సరిగ్గా సరిగ్గా చూసి చెప్పు ఓ వాక్ 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 స్పెల్లింగ్ ఇట్ డబ్ల్యూ ఏ ఏ అంతే కదా పులి స్టాప్ రే పులి స్టాప్ ముందే అనకలా ఓకే రాశాను ఎలా టైం అయిపోతుంది గమని చెప్పు ఖుషి చాలా న్యూస్ పేపర్ పక్కన పెట్టు ఇచ్చా ముందే అదెందుక క్వశ్చన్ నెంబర్ 4ఏనా 5వా నోరు మూసుకొని అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళగా నేను రాగానే చంపేతాను చేతవా నేను చంపేసిన పాపలేదు రేతన్నారు ఏంటది సోనీ మేడం సోనీ అని తెలుసు ఎవరితో మాట్లాడుతున్నావు మా మామతో మేడం మా మామ చావు బతుకుల మధ్యన ఉందండి ఆఖరిసారిగా మాట్లాడతానంటే చల్ల అయిపోయిందండి మామ చచ్చిపోయిందా నోరు మూసుకొని పెట్టే ఫ్రెండ్ అందిస్తుంటే కాపీ కొడుతున్నావా ఏంటండి ఏంటి మీరే చెప్పి మళ్ళీ మీరే తిడతారండి ఏం చెప్పాను కాపీ కొట్టమని నేనా మీరు చెప్తావు ప్రిన్సిపల్ గారు చెప్తావునా ప్రిన్సిపల్ గారు కాపీ కొట్టమన్నారా అని బలవంతంగా కొట్టమన్నారు కాబట్టి కొడుతున్నాండి లేకపోతే మాత్రం రాయలేక 2 నిమిషాల్లో రాస్తాం పేపర్ మొత్తం పద నానే చెప్తారు చూస్తారా రండి సార్ కొంచెం లీవ్ కావాలి మా ఆవిడ ప్రశ్నించే టైం సార్ ఏటయ్యా ప్రశ్నించడాలు పెద్ద మనిషి చూడాలి పరీక్షలు పెట్టుకుంటారు హాలిడేస్లో పెట్టుకో ఇదిగో ప్రిన్సిపల్ గారు రండి సార్ యువతల జీవితాలు తాగడిపోతున్నాయి వస్తున్నా 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 నీతో మాట్లాడినమ్మయ్యా మా మేడం రా ఎదవ పెట్టు ఏంట్రా అమ్మాయి కూడా ఎప్పుడు డౌట్ లేదు నీకు సార్ కాపీ కొట్టచ్చా లేదా అవును కొట్టచ్చు ఏనండి సార్ కాపీ కొట్టచ్చా అవునమ్మా ఇప్పుడు మంచినీళ్ళు కొట్టచ్చు పంచదార నీళ్ళు కొట్టచ్చు నిమ్మకాయ నీళ్ళు కొట్టచ్చు కొబ్బరి నీళ్ళు కొట్టచ్చు ఆముదం కొట్టచ్చు టీ కొట్టచ్చు అట్టాగే కాఫీ కొట్టచ్చు కాదు సార్ పరీక్షలో కాపీ కొడుతున్నాడు సార్ ఆ కాపీయా నో నో ఆ కాపీ కొట్టకూడదు కొట్టకూడదు ఎక్స్క్యూజ్ మీ మొత్తం రాశానండి సార్ బుర్ర వేడెక్కిపోయింది సార్ కాపీ కొట్టతాను కొట్టు నేను ఈ కాఫీ కొట్టమన్నాను ఈ కాఫీ కొట్టమలేదు సార్ ఆ రెండు కొట్టేస్తాను సార్ ఇప్పుడు అది కొట్టొచ్చా నేను టీ కొట్టొచ్చు చెప్తాను సార్ సార్ గంట కొట్టొచ్చా కొట్టకూడదు తాగొచ్చు గంట తాగొచ్చు ఇక నుంచి ఏదైనా సరే కొట్టకూడదు అన్ని తాగాల్సిందే ఎక్కడున్నావు బాబా నీకే నైవేద్యం పెట్టాలో కూడా తెలియటం లేదే కిచిడి తెచ్చాను నానాజీ కిచిడియా రాత్రి బాబా కల్లో కనపడి కిచిడి అడిగినట్టుగా అనిపించింది చేసి తీసుకొచ్చాను బాబాకు మీ చేతుల మీదుగా నైవేద్యం పెట్టండి అబ్బాబ్బాబ్బా రావమ్మా రాత్రి చిటపట్లోకి చికెన్ పడి చిరాకు పడ్డావు ఇక్కడ ఈ పిచ్చోడికేమో కిచిడీలు ఇస్తున్నావు కిచిడీలు బాబా నీ భక్తురాలు కిచిడీ ఇచ్చి వెళ్ళింది రాత్రి నువ్వు చెప్పేవట కదా కల్లో నానా ఖండోబా దేవాలయంలో ఓ పేద పిల్లకి కిచిడీ తినాలనిపించింది పాపం ఇది తీసుకెళ్ళి ఆ పిల్లకి ఇవ్వు అంటే నీకు సాధారణ నా పాయింట్ ఏమిటంటే కోర్టులో నా కేసులు కానీ నా తెలివి కానీ నా సక్సెస్ కానీ అన్నీ సాధారణ నా రూపంలో ఉండి చేయిస్తున్నారు బాబా లోగడ సిద్ధప్పరెడ్డి మర్డర్ కేసులో తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి ఉరిశిక్ష పడాల్సిన వాడికి నిర్దోషాన్ని నిరూపించి కేసు కొట్టించేశాను ఎవరి కోసం నా కోసం సాధారణ నీ కోసం ఎందుకంటే వాడు 10 లక్షల రూపాయలు బిల్డింగ్ ఇచ్చాడు దానికి సాయి నిలయం అని పేరు పెట్టాను ఇప్పుడు వాడు బామ్మర్ది 5 మర్డర్లు చేసి వచ్చి ఆ కేసు నన్ను వాదించమంటున్నాడు నాకు మనసులో ఇష్టం లేదు అయినా నీ కోసం వాదిస్తున్నాను ఎందుకంటే వాడు 10 ఎకరాల ద్రాక్ష తోట ఇస్తానన్నాడు దానికి సాయి గ్రేఫ్ గార్డెన్ అని పేరు పెడుతున్నాను మల్లికార్జునరావు గారు ఏంటండి ఈ కోరికలు కోరికలు కావమ్మా పబ్లిసిటీ దేవుళ్ళలో ఎంత కాంపిటీషన్ పెరిగిపోయింది అనుకున్నావు మా లాయర్స్లో కూడా లేదు అంత కాంపిటీషను Baba Bar, Baba Beer, Baba Wines, Baba Press, Baba Mess, Baba Arts, Rajinikanth Baba. This protein is Baba is publicity. That's why I'm a liar save. Ah, you are LIC agent. You are a party. You are a king. You are a king. ముడుపు కట్టాను ఈ 150 రూపాయలు హుండీలో వేయండి వేస్తాను గానీ ఈ లోపు నువ్వు ఏ గుళ్ళు తిరగాలో తిరిగేసి నేను వచ్చేసరికి కార్ దగ్గర రెడీగా ఉండు ఏంటో దీని పిచ్చి గానీ ఈ కూడు గొడ్డ డబ్బు అన్ని బాబా ఇచ్చినే కదా బాబా ఇచ్చింది బాబాకే ఉంటదడి ఏదో దీని చేదస్తం కోసం 50 వేసేద్దాం ఇది బార్ క్లబ్ లో బీర్ కోసం ఏయ్ నా వంద నాకి ఏమందా నా వందనాకి నీ వందనా దగ్గర లేదా వందనాకి నీ వందనా దగ్గర జేబులో పెట్టుకున్న వందనాది జేబులో పెట్టుకున్న వందనా అదంటే కదర నేను ఎవర్ని చూసి ఎవరు అనుకుంటున్నావు ఏ మళ్ళీ కడతండావు నా వందనాకి ఇచ్చోడందరూ గుళ్ళకి వచ్చేస్తున్నారు ఏంటయ్యా ఏంటి నా వందనాకి ఇచ్చేయమను వంద ఏమండి బాబా హుండీలో 150 రూపాయలు వేసారా ఆ ఖర్చులు బనికొస్తదని 100 ఆ 100 ఆయనకి ఇచ్చేయండి ఆ 100 ఆయనకి ఇచ్చేయండి ఎందా అందరూ నిలునామం పెడితే వీడు అడ్డనామం పెట్టాడు ఏమండి మీ నుదుట విభూదండి విభూదా విభూద బాబా 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 ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను బాబా నానా నా వందానే తెచ్చుకున్నాను చూడు ఈ మహాలక్ష్మమ్మతో మంచి జొన్న రొట్టెలు చేయించి ఆకలిగా ఉన్న ఆ కుక్కలకి వెయ్యి తీసుకో అనుకోకుండా మ్యారేజ్ ఫిక్స్ అయింది అర్జెంటుగా ముహూర్తాలు పెట్టుకోవాల్సి వచ్చింది శుభలేఖలు వేయించే టైం కూడా లేకపోయింది అందుకే నోటితో చెప్తున్నాను నిజంగా ఆవిడ దేవత సార్ ఎవరు మీ ఆవిడ గారు ఆవిడ ఉండగానే మీరు ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారంటే ఆవిడ మామూలు ఆవిడ కాదు అసలు తెలివైన ఆవిడ గుళ్ళెం పెట్టేసేయి పెళ్లి నాకు కాదు మా అమ్మాయికి ఒక్కడే కొడుకు ఎంబీఏ పాస్ అయ్యాడు అన్ని బాధ్యతలు ఆడపిల్లి వారిలాగా మీరే చూసుకోవాలి అంటే దారి ఛార్జీలు కూడా మేమే తెచ్చుకోవాలా నువ్వు చెప్పాలా ఛార్జీలు పెట్టాలని రూములు ఇవ్వాలని మందు సెటప్ చేయాలని అన్ని అని తెలుసురా రేయ్ ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు మీకు ఇష్టమైతే మ్యారేజ్కి రండి లేకపోతే పెళ్లికి రండి వంటకాలు ముఖ్యం రా వియ్యాల వరత మాట్లాడకూడదు నా పెళ్లి ఎప్పుడు కుదిరింది గోంగూర అమ్మాయి ధనలక్ష్మి ఆ జాగ్రత్త జాగ్రత్త నువ్వు మీ ఆయనకి పెట్టద్దు వాడికి షుగరు పెళ్లి వాడు వచ్చారా పెళ్లి కొడుకు తల్లి చెల్లి అన్నయ్య బంధువులు అందరూ వచ్చేసారు సార్ పెళ్లి కొడుకు వాళ్ళ బాబుకి మందు ఎక్కువైపోయి ట్రైన్ మారిపోయారంట 6 గంటలు వచ్చేస్తున్నారు ఎవడొచ్చినా రాపోయినా ముహూర్తాన్ని పెళ్లి అయిపోతాయి రే నువ్వు పొద్దునే ఓవర్ అయిపోతున్నావు పెళ్లి కొడుకు రాకుండా పెళ్లి ఉంటా రే నువ్వు స్టూడెంట్ లా ఉండు నేను ఉంటా ప్రిన్సిపాల్ లాగా రే ఆ మండపం గట్టి చూడండి వాడు ఎక్కడ ప్రిన్సిపాల్ ఉన్నాడు మేము ఒంట్లో స్టూడెంట్స్ లాగా డెకరేషన్ సంగతి తర్వాత రా ముందు భోజనాలు పని చూడండి రా ఎవడేం చేస్తాను అలా గుద్దారంటే ముందు చెప్తే ప్రిపేర్ అయి ఉండేవాళ్ళం కదా గుద్దాలని గుద్దామా కావాలని గుద్దామా ఫ్లోలో గుద్దావా జూలో ఏను గుద్దినట్టు ఉంది జస్ట్ 20 kgs అయ్యి బాబోయ్ కొన్ని ఏరియాల్లో 220 అని కూడా పెడుతున్నారా మీ ఆయన గాడ్ బ్లెస్ చెప్పానని చెప్పు నాకు ఇంకా పెళ్లి కాలేదండి అయితే చేసుకోకే పత్రైపోతాడు రే బల్లకి చెప్తలేగో రే ఇట్రా అట్రా ఈ పక్క బల్లేండ్రా మెత్తగా ఉంది రే నేను బల్ల కనపడనా దిగా ఇంకా రాలేదేంటి ఎరా శాంతి కోసం వెయిటింగ్ ఆ మాకు అదే పని ఆవిడ వస్తే మాకేంటి ఎవరైనా గెస్ట్లు వస్తారని చూస్తున్నాను ఏయ్ శాంతి వస్తుందిరా శాంతి అంటే నీకెందుకురా ఎలా ఇలా గెస్ట్ల సంగతి చూడు పర్లేదులే నీకు పోతాను ఇంకెక్కున్నావు ఏంటి త్వరగా తీసుకెళ్ళు చాలా పనులు ఉన్నాయి లేచి ఫిలం అన్ని పనులు లేని ఛాన్స్ వస్తుంది గెస్ట్లు దొరికారు వీరండి చాలా ఎక్కువ పెళ్లి కొడుకు రాలా ఆయన మాత్రం రాలేదు రాత్రి 11:50 మనసులు కలుస్తేనే మాటలు కలుస్తాయంట దానికి బల్లి కూడా అంత పలికిందంటే మనుషులు కూడా కలుస్తారులే తెగ ఫీల్ అయిపోతున్నావా వచ్చిన పనులు చూడు ముందు మీటర్ మీద ఇవ్వను మాట్లాడింది మీటర్ మీద కావాలంటే కాబోయే మా మామగారు ఇస్తారు అదేంటి సార్ మీటర్ మీద ఇవ్వను లారీ సామాన్ సార్ అయినా ఇవ్వను అదేంటంటే మేలకుండా సర్కారు ఎక్కేశారు ఆ రెండు కలిసిపోబట్టే ఈ తేడా వచ్చింది నీ కర్మ అదేంటి సార్ ఎక్స్ట్రా ఇవ్వను మాట్లాడిందే ఏడి ప్రిన్సిపల్ వి అంకుడు రాడే ఎక్స్ట్రా కావాలంటే మా మామగారు ఇస్తారు మాట్లాడిందే సార్ నమస్కారం బాబు గారు చేకండి రేఖలు మారి జాతకం మారిపోద్ది ఏంటండి లగేజ్ పెళ్లి సామాన్లు అన్ని మీరు తీసుకొచ్చారా కాదు ఇవన్నీ నా పర్సనల్ లోపల సామానం ఫుల్ గా ఉందా ఇప్పుడు ఖాళీ వెళ్ళేటప్పుడు ఫుల్ అవుతాయి సూట్ కేసులు మిస్ అవ్వకుండా చూసాను ఎక్స్ట్రా ఇవ్వను ఎక్స్ట్రా కావాలంటే మా మామగారు ఇస్తారు నేను మాట్లాడింది చెప్పేది నీకేమైనా పిచ్చాయండి ఏంట్రాలా చూస్తారు ఈ సామాన్లు ఎవరు తీసుకెళ్తారు నేను తీసుకెళ్తామా తీసుకెళ్ళండి సార్ వాళ్ళు మా స్టూడెంట్స్ సార్ ఐదేటా ఫ్రీగా చేస్తారా మీరు మార్క్లెస్ పాస్ చేస్తారని చేస్తారు అతండి మందు సోడా రెడీయా చాలా స్మెల్ ఫ్యామిలీ రా చాలా అలా పుష్కరా తప్పదు నో 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 పెళ్ళు వల్క కురివి తెయాలి మీరు వెళ్ళి కూర్చోండి నేను వస్తాను ఆ పోలీసుకి అక్కడ పెట్టు మంగళసూత్రాలు తెచ్చారా రెడీగా ఉందమ్మా రెండోసారి కూడా మాటలు కలిస్తే దానికి బల్లి మళ్ళీ వంట పాడితే మూడు ముళ్ళు పడతాయని బలి శాసనం చెప్తుంది అరే పూలబొట్లు వస్తున్నాయా ఆ వచ్చే మండపం రెడీ అయిందా అవుతుంది ఆ సన్నాయి మేడ ఇంకా రాలేదు నేను ఎడతాలే పెళ్ళంటే థ్రిల్లింగ్ హ్యాపీగా ఉంటది కదా అది అందరికీ కాదు కొందరికి ఎందుకు అందరికీ ఉండదు మన ప్రిన్సిపల్ గారి అమ్మాయి కోరుకున్నది ఒకరిని చేసుకోబోయేది ఒకరిని ఎవరు మన క్యాష్ ఇన్ క్రెడిట్ మన రాంబాబా పరమాత్మ పరంధామ నా స్టూడెంట్స్ అంతా బజార్ మీద వేసుకొని చేస్తున్నారు కాబట్టి అంతా సవ్యంగానే జరుగుతుంది కానీ వాళ్ళకు కూడా తెలియని రహస్యం అవుతుంది బడ్జెట్ కొంచెం బార్డర్లో ఉంది అది దాటకుండా చూడు స్వామి ఆ బావగారు ఆ అబ్బాయిని పెళ్లి కొడుకు చేయాలట మనం ఆ కట్నం విషయాలు అవి ఫైనలైజ్ చేసుకుంటే అది పొద్దున్నే మీ ఆవిడ గారికి ఇచ్చేశాను కదండి ఇచ్చారు మాట్లాడదాం రండి 2 సంవత్సరాల క్రితం రూపాయల్లో మాట్లాడుకున్నాం కట్నం అవును మా అబ్బాయి ఉండేదేమో అమెరికా లాస్ వేగాస్ అయితే ఏంటట డాలర్లో చిన్న తేడా అమెరికాలోనండి రూపాయి విలువ దారుణంగా పడిపోయిందండి అందుకని కనీసం ఇంకో 2 లక్షలైనా పెంచకపోతే మా అల్లుడి గారి డాలర్స్ లెక్క బ్యాలెన్స్ కాదని మా అన్నయ్య గారు అంటున్నారండి అంటే ఏముంది ఆ తేడా 2 లక్షలు ఇచ్చేస్తే వీడి పెళ్లి కొడుకు అయిపోతాడు లేకపోతే సంబంధం మానుకుంటాం మంచిది మాకు అదే కావాలి ఉండండిరా ఉన్న ఫలంగా 2 లక్షలు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాగలని చెప్పండి పోనీ నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెడతాను క్యాష్ ఇచ్చి తీసుకుంటాను ఈ డాక్యుమెంట్స్ అవి నేను నమ్మను బావగారు వచ్చిన పని చేయండి ముగ్గురు కోటీసాల చేత హామీ ఇప్పించండి అది కష్టంలే కావాలంటే ముగ్గురు కోట్లు వేసుకున్న వాళ్ళు ఇప్పిస్తాం ఏంటయ్యా వేళాకాలం ఆడకండి నీతో వేళాకాలం అది కదండి ఆడపిల్ల దాని మొహం చూడండి ఎప్పటికైనా ఆస్తి మొత్తం దాందే కదా ముందు ముహూర్తం కానివ్వండి మీ కాళ్ళు పట్టుకోండి ఏంటిది ఓకే 5 నిమిషాల్లో 2 లక్షలు మేము ఇస్తాం రేయ్ అన్నట్టు తీసుకెళ్తాం రండి సార్ రండి చెప్తాను అది కాదురా మీరేం మాట్లాడుతున్నారు 5 నిమిషాలు వెయిట్ చేయి చూడండి ప్రిన్సిపల్ గారు రెస్పెక్ట్ కాపాడాల్సిన బాధ్యత మనది ఎవరి దగ్గర ఎంత గోల్డ్ ఉందో తీసి ఇందులో వేయండి చాలా థ్యాంక్స్ అండి వద్దమ్మా మా నగలతో నీ పెళ్లి చేయాలి కానీ నీ నగలతో కాదు ఉంచుకో కమాన్ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేయండి గురువు పరువు కాపాడే అవకాశం మనకు రావడం మన అదృష్టం కమాన్ ఇదిగో తీసుకోండి మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఉంది డబ్బులు ఇచ్చిన తర్వాత తీసుకుంటాం 5 నిమిషాల్లో తీసుకొస్తానని చెప్పి 4 నిమిషాల్లో తీసుకొచ్చాం టైం చూసుకో కొంచెం నవ్వు ఫేస్ చాలా వరస్ట్గా ఉంది తీసుకోండి అమ్మో ఎంత బంగారం బతకలేక బడిపంతులు అనే మాట అబద్ధం బతికితే బడిపంతులుగానే బతకాలరా ఒక మాస్టర్కి ఉండే ఆస్తి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదని మీరు నిరూపించారా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా సార్ వెల్కమ్ సార్ ఓ అబ్బో సెంటిమెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి రథాన్ని స్టూడెంట్స్ లాక్కొచ్చారని విన్నాము ఇప్పుడు చూస్తున్నాం ఓవర్ యాక్షన్ చాలు కానీ గీటర్ అయితే పిచ్చండి గీటర్ ఎందుకు చాక్లెట్లు ఇచ్చేంత తేలిగ్గా ఇచ్చేశారు ఇది గోల్డో రోల్డ్ గోల్డో సత్తో చిత్తో తెలుసుకోవాలి కదా కట్నవి కోడి గారు సహించాను నా కూతురు మొహం చూసి అసహ్యమైన మీ క్యారెక్టర్లు భరించాను కానీ ఇప్పుడు గీటర్ అయితే మన నా స్టూడెంట్స్ని మీరు అవమానించారే నా కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదు ఈ పెళ్లి జరగదు మర్యాదగా మీరంతా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళకపోయి వెళ్ళిపోమ్మనేగా మీరు అనేది మీరు ఇదే మాట మీద ఉండండి ఇక్కడ నుంచి మేము చూసుకుంటాం గీట్రాయ్ కావాలా నా ప్రయత్నం రాసుకుని చూసుకో ఈడే మొఖం ఫోటో తీసమ్మితేనే పావలైట్ ఎవడో కొండవు 2 లక్షలు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు కరెక్ట్ కుదితే అరగుద్దు వేస్ట్ అయిపోద్ది జస్ట్ వయసులో పెద్దోడని వదిలేస్తున్నాను రే నీ బాబంటే అడిగాడు నీకు బుద్ధి లేదా ఆ అమ్మాయి పడేసే ఎంగిలి మెతుకులు తీసుకుని ఆ అమ్మాయి బెడ్రూమ్ లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్తావరా రే మీరు రేట్లు పెంచుకోవడానికి అమెరికాకి వెళ్తుంటే సంస్కారం పెంచుకోవడానికి అమెరికా ఇక్కడికి వస్తున్నారు ఛీ వెళ్ళండి లేకపోతే కిక్కురు మనకుండా కూర్చొని మేము చేసే పెళ్లి చూసి బోన్ చేసి వెళ్ళండి Don't worry, sir. Pelli ఆగిపోయిందని బాధపడకండి. పరమాత్మ పరందామా అంతా మంచి చేసాడు. మీ కావాల్సిన అల్లుడు మీ అమ్మాయికి నచ్చినవాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఎవరమ్మా? ఈ బాల్ ని మీ అమ్మాయి మీద త్రో చేయండి. స్వప్న డ్రాప్ చేయకండి. ఈ బాల్ ని ఎవరైతే క్యాచ్ చేస్తారో అతనే మీ అల్లుడు. కమ్ ఆన్ సర్. త్రో చేయమంటారా ఎవరా మీరు బరిన్ బరిన్. కమ్ ఆన్. ఐ ఈ క్యాచ్ విషయం ముందే తెలిస్తే కాలేజీలో గంట కొట్టి మరీ పెళ్లి చేయించేవాడు కదరా. గుమ్మకు నేడే పెళ్ళంట టటటటరడా ఆకాశం పందిరి కింద భూమి పీటంట టటటటరడా బాజా భజంత్రీలు పెళ్ళికి మేడంట చిన్న పెద్ద తేడా లేక చిందయ్యాలంట బాజా భజంత్రీలు పెళ్ళికి మేలంట చిన్న పెద్ద తేడా లేక చిందయ్యాలంట టరడరా ముద్దుల గుమ్మకు నేడే పెళ్ళంట టటటటటడ ఆకాశం పందిరి కింద భూమి పీటంట టటటటటడ సరదా రోజంట కాఫీలు టిఫినీలు కానియాలంట హ్యాపీగా రోజంతా గడిపేయాలంట కారాలు మిరియాలు నూరేసే కోపమంట నీలే ఛాన్సిస్తేను పోయింది ఏందంట ఏంటిచ్చేది కొత్తిమీర కట్ట టరడడ అందాల ముద్దుల గుమ్మకు నీడే పెళ్ళంట మక్కటి కరిసా ఆకాశం పందిరి కింద భూమి పీటంట టటటటరట గొప్ప యాగం మేము పెళ్ళిగా వచ్చాం రా Excuse me. Ayo babu. Apa sih guys tanda babu? Abu. Ni talu ka? Identi. కూరగాయలు ఇంకా తరుగుతూనే ఉన్నారు వెళ్ళండి 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 రంజిని ఈ కలసం తీసుకెళ్లి పందులు గారికి ఇచ్చే ఈ తలమరాల పళ్ళు ఎక్కడ పెట్టారు లేట్ అవుతుంది ఇంకా ఎక్కడ ఉందబ్బా ఆ ఇక్కడ ఉంది శాంతి Thank you. भद्रामि सुभगे त्वं जीवधरधां शतं मांगल्यधारणमुहूर्तः सुमुहूर्तस्तु इदि गायानिकि कट्टिन कट्ट लेकपोते ना जीवितानिकि वेसिन मुड ఈ కట్టును చూస్తుంటే ఇది దెబ్బ కట్టిన కట్టలా లేదే ఏ ఎలా ఉందేంటి దెబ్బకే కట్టారు కాదు జీవితానికి కట్టిన కట్టలా ఉంది ఏ ఏంటి నువ్వు మాట్లాడేది అంటే నా ఉద్దేశం పసుపు తాడు మెళ్ళలో కట్టినట్టుందని పైగా ఒక ముడి కాదు మూడు ముళ్ళు వేసింది అబ్బా ఆ అనుమానమే లేదు దీన్ని తీసి కూడి భాగిస్తే మూడు ముళ్ళ బంధమే ఏంటి మాకు చెప్పకుండా పెళ్లి లాగించేసావా నోర్మై వయసు తగ్గ మాటలు మాట్లాడవే సర్లే దెబ్బ తగ్గిపోయిందిగా విప్పేస్తాను వద్దులే ఉండని ఇంకా దెబ్బ తగ్గలేదుగా సర్లే తీసేవే సర్లే ఉంచుకో ఇంకా దెబ్బ తగ్గలేదుగా బాబా ఇన్ని యుగాల నుంచి ఎన్నో జీవితాలు చిక్కులు తీస్తూ ఆ చేతుల్ని తిప్పుతూనే ఉన్నావు వాటి కొంచెం విశ్రాంతినిచ్చి ఆ భారాన్ని నా భుజాన పడి సేవలు చేసుకుంటాను బాబా చేతి భారాన్ని వేయమన్నాను కానీ 14 లోకాల భారాన్ని వేయమన్నానా ఈ భారాన్ని మోయలేను బాబా నీకు ప్రపంచంలో అన్ని భాషలు తెలుసని అప్పుడెప్పుడో శ్యామ చెప్పినట్టు విన్నాను నీకు బల్లి భాష కూడా తెలుసా ఈ సృష్టిలో ప్రతి భావానికి భాష ఉంటుంది అర్థం ఉంటుంది అయితే బాబా ఆ బల్లులు ఏం మాట్లాడుకుంటున్నాయో చెప్పు మగబల్లి ఆడబల్లిని అడుగుతోంది నీ మేనలుడు చెన్నై నుంచి నిన్నే బయలుదేరి రావాలి కదా ఇంకా రాలేదేమిటి అని అందుకు ఆడబల్లి అవును ఉదయం 7ింటికే రావాలి రైలు ఆలస్యమేమో అంటోంది ఊరుకో బాబా ఊరంతా నన్ను పిచ్చివాడు అంటున్నారు నీకు కూడా వేళకోళంగా ఉందా ఏంటి నాన్న నువ్వంటే నాకు వేళకోళమా ఎక్కడ చెన్నై ఎక్కడ హైదరాబాదు ఇంత దూరం ఎలా వస్తాయి చెప్పు నాన్నగారు మీరునండి చెన్నై నుంచి వచ్చామండి ఎవరండి నమస్కారం అండి నమస్కారం మీకోసమే వచ్చాం మునిస్వామి గారు మీకు ఎమ్మని కంబళి ఇచ్చారండి అలాగా బల్లి 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 బల్లెలా వచ్చింది బల్లి ఇందులోకి ఎలా వచ్చింది అబ్బా మేనలుడు క్షేమంగానే చేరాడన్నమాట వస్తావండి వస్తామండి ఇంకా అనుమానం లేవు నా సందేహాలన్నీ తీరిపోయాయి బాబా రాత్రి నిద్రలో పాపం చలి చలి అని కలవరించావు గొంగలి వచ్చేసిందిగా. ఓంకారం ఓంకారం ఓంకారం. హలో హాయ్. ఏంటి బాయ్ డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసా? ఏం లేదు, జరిగిన దానికి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి కొంచెం సరి చేసుకుందామని వచ్చాను. ఏ ఇంట్లో పెద్దలు ఎవరు లేరా? లోపల ఉన్నారు, ఏదో ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుతున్నారు, వచ్చేస్తారు. నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే. ఇదిగో ఇంకెవరు మాట్లాడకండి, నా నిర్ణయం నాదే. ప్లీజ్ శాంతి అలా మొండిగా ప్రియ చెయ్యకు. రవి నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే. శాంతి ప్లీజ్ లిసన్ టు మీ, నా మాట విను, మనం అమెరికాకు వెళ్దాం. ప్లీజ్ నో, ప్లీజ్ నో. రవి ఎందుకు మూర్ఖంగా ఆలోచిస్తావు? 2 నెలలు ఎక్కడైనా 4ే. అమెరికా వెళ్ళినంత మాత్రాన ఆరవగా ఇది అంతే. నేను ఇండియా విడిచి ఎక్కడికి రాను, వచ్చిన ఉపయోగం ఉండదు. దయచేసి మళ్ళీ అడుగు. కాదమ్మా, ఒక్కసారి అతను చెప్పేది కూడా ఆలోచించు. మొండితనం దేనికమ్మా? మొండితనం కాదమ్మా, దీనివల్ల లాభం లేనప్పుడు ఎందుకు ఆలోచించడం? శాంతి నేను చెప్పేది అర్థం చేసుకో. నీ మాట నీదంటే ఎలా? నీ కోసం కాకపోయినా నా మాట కోసం కాకపోయినా కనీసం పాప కోసమైనా నీ మనసు మార్చుకో. పాప బాధ్యత తప్ప ఇంకా దేని గురించి ఆలోచించదలుచుకోలేదు. ఈ బాధ్యత కూడా బాబాకే అప్పచెప్పేస్తాను. చూడు మొండిగా దేవుణ్ణి నమ్మడం కంటే ప్రాక్టికల్ గా మనిషిని నమ్ము శాంతి. ప్లీజ్ ఈ విషయం గురించి ఇంకెప్పుడు నా దగ్గర మాట్లాడొద్దు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అమ్మా మీరు కూడా ఏంటి అతనితోటి? అది బాగా డిస్టర్బ్ అయింది అయ్యా, నువ్వేమీ అనుకోకు. ఎలాగైనా కన్విన్స్ చేసి నాతో తీసుకువెళ్తాను. ఏ బాయ్ కాఫీ తెచ్చేలాగా వెళ్ళిపోతావేంటి బాయ్? సారీ, మీ అక్కకు ఆల్రెడీ పెళ్ళయి ఒక పాప కూడా ఉండి ఇన్ని గొడవలు ఉండటం వల్లనే నా నుంచి దూరం అవుతుందని ఇప్పుడే నాకు అర్థమైంది. సారీ బాయ్, ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ ఎప్పుడూ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. మనం ఊహించినవి ఎదుటివాళ్ళ జీవితాల్లో చాలా ఉంటాయని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. టాయ్ ఇలాంటప్పుడే టీవీ సీరియల్స్ లో బ్రేక్ ఇస్తారు. కాఫీ తీసుకో బాయ్. ఇప్పుడు వేళకోళం లేకపోతే ఏంటి బాయ్? ఆ పాప శాంతక్క బిడ్డ కాదు, యాక్సిడెంట్ లో చనిపోయిన మా అన్న వదిన వాళ్ళ పాప. ఆ రవి మా అక్కకి మంచి స్నేహితుడు, వెల్ విషర్, అన్నయ్య లాంటి వాడు. అమెరికాలో పెద్ద డాక్టర్. అక్కకి అక్కడే ఉద్యోగం ఇప్పిస్తాను నమ్మంటుంటే తనేమో ఇండియా వదిలి ఎక్కడికి రానంటుంది. బహుశా నువ్వు ఇండియాలో ఉన్నావనేమో. అయితే నేను అనుకున్నంత అబద్ధం అసలేమీ లేదు. పాప కాదు శాంతి. డేట్ చేస్తే నీవే కాపీరైట్. yes ఏ బాయ్ అక్కతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఈ రోజు కాదు రేపు మొత్తం సెటప్ తోస్తాను. ఓకే నేడు పొమ్ము రేపు రమ్మురా బాయ్. చూడండి ఈ ముసుగులో గుద్దులాట్లనే చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, ప్రేమించడం ఆడుకోవచ్చు, అంతేకాని పెద్దోళ్ళని మీరు కూడా ఏంటంటే విషయం తేల్చకుండా. ఈ తేల్చడాలు ముంచడాలు గోకడాలు గోరింటా కట్టుకోవడాలు ఏం లేవు. ఆ పిల్ల నాకు నచ్చింది, ఈ ఇంటి కోడలు అవ్వాలి అవుతుంది, అది అంతే. ఇంకా నేను వెనకడికి వేసేది లేదు, ముందుకు వెళ్తాను. అలా మీరు కూడా ఓ దూసుకుంటే వెళ్ళిపోతారండి. ఈ విషయం నాకు వదిలేండి. ఇంతకీ ఎక్కడున్నాడు? వినపడతాం లేదా పైన శవంగం? ఇదిగో మటగొడసలు స్వరప్రకాష్ గారు, మన అబ్బాయి బాగా చదువుకున్నాడు, గొప్ప అందగాడు. అమ్మాయి ఇంకా గొప్ప అందగత్తే. మీకు గొప్ప డబ్బు ఉంది, వాళ్ళ గొప్ప హోదా ఉంది. ఇన్ని గొప్పలు ఉండి కూడా వీళ్ళ పెళ్లి గొప్పెందుకు దాటట్లేదు? అదే నాకేది అర్థం అవుతో అదే అడుగుతుంటావు నువ్వు ఎప్పుడు. నువ్వు తను ఇష్టపడుతున్నావు అనే విషయం తనకు తెలుసు, మా అందరికీ తెలుసు. కానీ తను మాత్రం నేను ఫ్రెండ్ గానే ఇష్టపడతాను తప్ప లైఫ్ పార్ట్నర్గా ఇష్టపడలే. అది అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. దీనికి ఏదో కారణం ఉందరా, అది తనలోనే దాచుకుందంటే తన వ్యక్తిగతం అయ్యుండొచ్చు. అది తెలుసుకోవడానికి మనం ఎవరో ప్రయత్నించట్లేదు. రే తను మీకెవరికి చెప్పపోయినా నన్ను మనసారా అన్నయ్య అని పిలిచిందిరా. ఆ రిలేషన్తో అడుగుతాను, నాకు తప్పకుండా చెప్తుంది. ఈ లోపు మీలో మీరు అరిసేసుకున్న అమ్మాయిని అల్లరి చేయండి. షీ లవ్స్ మీ రా. రే ఈ మొక్క నాకు 6 నెలల నుంచి చెప్తున్నాను, నేను అంటున్నాను. ఈ ఒక్కరోజు మేము చెప్తున్నాం, మీరు అనండి. ఏంటి బాబా చిక్కుముళ్ళన్నీ విడిపోయాయి కదా, శాంతిని భక్తురాలే కదా, త్వరగా వాళ్ళిద్దరిని కలిపాయి. శాంతి తన కోసం ఏమీ కోరదు, అతను నన్ను నమ్మడు. శాంతిని కోరని అతన్ని నమ్మని ఇద్దరి మనసులు కలిసి ఒకటే నన్ను పిలిస్తే అప్పుడు పలుకుతా. ప్లీజ్ శాంతి ఆఖరిసారిగా చెప్తున్నాను, నా మాట విను. రవి నేను ఆఖరిసారి చెప్తున్నాను, నా నిర్ణయం నాదే. శాంతి నాకు నమ్మకం ఉంది. నాకు నా మీద నమ్మకం లేదు రవి. అక్క అదృష్టానికి కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు. చిన్న పిల్లవి నువ్వు ఊరుకో. అది కాదమ్మా బామా నువ్వు మాట్లాడుకో. ఎవరిని మాట్లాడనీకు, నువ్వే మాట్లాడు. చూడు ఒప్పుకున్నావా సరే, లేదంటే బలవంతంగా నిన్ను నాతో తీసుకువెళ్తాను. రవి దట్స్ ఇట్. తన ఇష్టం లేదని చెప్తాను కదరా నీ బలవంతం ఏంటి నిన్న ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ రోజు నీ సంగతి తేల్చేస్తాను శాంతి నా సంగతి సరే నువ్వు నన్ను కొట్టినా నాకు బాధ లేదు తన నా మాట వినడం లేదు కనీసం బాలవాల మాట కూడా వినడం లేదు నువ్వే ఎలాగైనా చెప్పి ఒప్పించి నా అమెరికాకి పంపించే అంటే తనకి ఇష్టం లేకపోయినా నీతో బలవంతంగా అమెరికా పంపాలంటావ్ అంతేగా కాదు విలువైన తన ప్రాణాన్ని బతికించడం కోసం పంపాలి రోజుల్లో నిండిపోతున్న తన ఆయువుని నిన్ను నూరేళ్ళు కాపాడే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి బ్రెయిన్ ట్యూమర్ తో నరాలు పగిలిపోబోతున్న తన బ్రతుకుని కాపాడుకోవడం కోసం తన అమెరికా రావాలి అవును శాంతి కండిషన్ వెరీ వెరీ క్రిటికల్ ఈ వ్యాధికి స్పెషలిస్ట్ డాక్టర్ అమెరికాలో ఉన్నాడు తను డెఫినెట్‌గా శాంతిని కాపాడగలడు తన దగ్గరికి వెళ్దామని శాంతిని ఎప్పటి నుంచో బ్రతిమాలుతున్నా తను ఒప్పుకోవడం లేదు అశోక్ ఇదే లాస్ట్ ఛాన్స్ నువ్వే శాంతిని ఎలాగైనా చెప్పి ఒప్పించి నా అమెరికాకు పంపించు ఓ మంచి స్నేహితురాలని కాపాడుకునే అవకాశం నాకు కల్పించు ప్లీజ్ నువ్వు విషయం నాకు ఎందుకు చెప్పలేదు ఓహో నేను నీకు మాట వరుసకే అన్నాను కానీ నీ అన్నయ్యను కాదు కదా అంత మాట అనకన్నయ్య అది మనిషి చేతుల్లో లేని దాని గురించి చెప్పి మనసుని బాధ పెట్టడం ఎందుకు పోనీ తను చెప్పినట్టు అమెరికా డాక్టర్ దగ్గర చూపించు అందుకే అన్నయ్య ఈ విషయం ఎవరికి తెలియకూడదని ఎవరిని ఏ విధంగా బాధ పెట్టకూడదని మా కుటుంబానికి డాక్టర్ రవికి తప్ప ఎవరికి చెప్పలేదన్నయ్య నన్ను బ్రతికించు అని బాబాని కూడా ఏ రోజు అడగలేదు ఎందుకంటే తను రాసిన తలరాతను తిరిగి రాసే శక్తి దేవుడికి కూడా లేదు కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు చూసావా నిన్ను కూడా నేను ఏడిపించాను ముందు నాకు ప్రమాణం చేయి అన్నయ్య ఏంటి ఈ విషయం అజయ్కి మాత్రం చెప్పొద్దు ఫ్రెండ్గా తప్ప అతన్ని నా లైఫ్ పార్ట్నర్గా ఆశపడలేకపోయాను ఎందుకంటే నా జీవితం చాలా చిన్నది కాబట్టి నిజానికి అతన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నా నవ్వు నా మాట అంతా తన కోసమే కానీ మా ఇద్దరి మధ్య విధి చావు అనే భయంకరమైన అడ్డుగీత గీసింది అందుకే నా మనసుని అతని నుండి దూరం చేసుకున్నాను అన్నయ్య నాకు సహాయం చేస్తావా అజయ్ నన్ను అసహించుకునేలా చేయి నన్ను మర్చిపోయేలా చేయి మనసు విరిగిపోయేలా చేయి అప్పుడే నేను చనిపోయినా అతను బాధపడకుండా ఉంటాడు అందుకే ఈ ఒక్క విషయంలో సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వన్నయ్య వాడు నిన్ను ఎంత కష్టపడుతున్నారో తెలిసి నేను నీకు మాట ఇవ్వలేను కానీ నువ్వు అడిగావు కాబట్టి ప్రయత్నిస్తాను బాబా ఇది చాలా దారుణం ఊహ తెలిసాక ఉదయం లేచినప్పటి నుంచి నిన్ను తప్ప దేన్ని నమ్మదు ఎవరి కష్టాన్ని భరించలేదయ్యా అటువంటి శాంతి ఆయుష్ని అర్థాయుష్ చేస్తావా ఎవరూ లేని నాకు నువ్విచ్చిన చెల్లెల్లాగా అన్నయ్య అని పిలిపించావే ఆనందించేలోపే తిరిగి తీసుకెళ్ళిపోతావా బాబా నాకేమీ అక్కర్లేదు శాంతిని బతికించాలి అప్పుడే ఈ పూజలు అర్చనలు ఆరతులు అన్ని దేవుళ్ళకి చేసినట్టు అవుతాయి లేకపోతే మోగరాజు పండుగ చేసినట్టు అవుతాయి బాబా బతికించు బాబా శాంతిని బతికించు బాబా మరీ అడ్వాన్స్డ్ స్టేజ్ కాపాడటం చాలా కష్టం ఆశలు వదులుకొని ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళండి మీరు మాట్లాడేది ఈ మాత్రం జాతకాల మాటలు చెప్పడానికి బయట చాలా మంది ఉన్నారు డాక్టర్లు ఎందుకు డాక్టర్లు అంటే ఎలాంటి వ్యాధి అయినా నయం చేసి ప్రాణాలు కాపాడాలి కానీ ఇలా చావు చేద్దామని చెప్పడానికి ఎంబీబీఎస్లు ఎంఎస్లు ఎఫ్ఆర్ చేసి ఎండీలు ఎందుకండి కాపాడండి ఏదో చేసి కాపాడండి ఎంత విజ్ఞానం పెరుగుతుంది ఎన్ని వింతలు కనిపెడుతున్నాం కంటికి కనిపించిన గ్రహాలు కనిపెట్టకపోయినా పర్లేదు సార్ కానీ మన కళ్ళ ముందు తిరిగి ఒక మంచి మనిషి ఘోరమైన వ్యాధితో బాధపడుతుంటే కాపాడాల్సిన బాధ్యత మీకుంది సార్ చేయండి సార్ ఏదో చేసి కాపాడండి సార్ ప్లీజ్ సార్ డూ ఇట్ సార్ ప్లీజ్ సార్ రే అశోక్ రే అజయ్ నువ్వు ఇక్కడికి వచ్చావంటరా నువ్వు హాస్పిటల్కి వచ్చావని తెలిసిందిరా నా ప్రాబ్లం సాల్వ్ చేయలేక టెన్షన్లో అడ్మిట్ అయ్యావేమని వచ్చాను నువ్వు ఎదురు వచ్చావు ఏంట్రా ప్రాబ్లం ఏం లేదురా చిన్న ప్రాబ్లం చాలా పెద్దదైంది ఇంతకీ నా ప్రాబ్లం ఏమైందిరా శాంతి విషయం తెలిసిందా శాంతి 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 ఎప్పుడు చూసినా శాంతి గురించేనా మర్చిపోరా నువ్వంటే తనకి ఇష్టం లేదని చెప్పేసింది మర్చిపో చా అంత డైరెక్ట్గా చెప్పేసిందా డైరెక్టో ఇండైరెక్టో తను నీకు దక్కదురా నీకే కాదు ఎవరికి దక్కదురా ఏంట్రా అవునరా తను కొద్ది రోజుల్లో మనందరినీ వదిలేసి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది చాలా దూరం పోయేవాళ్ళందరూ గుర్తులుగా ఉండిపోవాలి కానీ గుండెల్లో మిగిలిపోకూడదురా మర్చిపో నువ్వు కామెడీ కాదు ట్రాజెడీ కూడా బాగానే చేస్తున్నావు నేను ఆ అమ్మాయిని మర్చిపోవాలని నువ్వు ఇంత డ్రామా ఆడుతున్నావు కదా కళ్ళమ్మంటే నీళ్ళు వచ్చే లెవెల్లో రేయ్ నువ్వు శాంతి గురించి ఎన్ని చెప్పినా నేను నమ్మను నేను తొందరపడి తను ముద్దు పెట్టుకోవచ్చు ఆ అమ్మాయిని నన్ను అపార్థం చేసుకోవచ్చు అట్లీస్ట్ అదైనా నేను క్లారిఫై చేయాలిగా ఓకే ఓకే హెల్ప్ చేయరా ఫైనల్ హెల్ప్ నేను తనతో మనసుకు మాట్లాడే ఒక అవకాశం నాకు ఇవ్వమను. తను నా దగ్గర నన్ను అర్థం చేసుకునేలా 2 రోజులు ఉండమను. 2 రోజులు తన అనుకునే ఫ్రెండ్ లాగానే దీనికి తనను ఒప్పించు. 2 రోజుల్లో ఏం జరుగుతుంది? ఏ అద్భుతం జరుగుతుంది? మనుషుల నిర్ణయాలు మారినట్టుగా విధి నిర్ణయం మారిపోదుగా. చూడు తన అంతలా అభిమానించానన్నావు, తన కోసం తన తృప్తి కోసం 2 రోజులు అతనితో మనసు విప్పి మాట్లాడలేవా? నీ జీవితంలో మిగిలిన కొన్ని రోజుల్లో నీ ప్రేమ కోసం 2 రోజులు కేటాయించలేవా? ఆలోచించు. ఈ 2 రోజులు నా జీవితానికి ఆఖరి రోజులైతే అతని ఆశ కూడా ఆఖరి రోజులు. ఈ 2 రోజులు అతనికి ఆనందం పెంచుతుందనుకుంటే అలాగే చేస్తాను. ట్రైనింగ్ బాగా ఇప్పించారే, ఎంత ఖర్చు అయింది? ఎంతమంది టీచర్స్ ని పెట్టారు? నా మనసుని టీచర్ గా పెట్టి కాలాన్ని ఖర్చు పెట్టాను. నా మాటలనే వాటి నోట పలికించాను అంతే. వెరీ గుడ్. అయితే చిలకలు బడి పెట్టుకోండి. షూర్, దాని టీచర్ మాత్రం మీరే కానీ స్టూడెంట్స్ మాత్రం చిలకలు కావు. మరి నేను వెల్కమ్ వెల్కమ్ శాంతి వెల్కమ్. మనసా ఒట్టు మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు, వెచ్చని ముద్దు వెతికా గుర్తు, మంచు తెరలు తెరచి ఎప్పుడు చూపించొద్దు, అతనింతగా ప్రేమ పంచినా ఆ ప్రేమ ఏవరాలిచ్చినా అవి పొందలేనని నీ మూగ బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు. మనసా ఒట్టు మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు, వెచ్చని ముద్దు వెతికే గుర్తు, మంచు తెరలు తెరచి ఎప్పుడు చూపించొద్దు, అతనింతగా ప్రేమ పంచినా ఆ ప్రేమ ఏవరాలిచ్చినా అవి పొందలేనని నీ మూగ బాధని కరిగించనివ్వవే కంచెల ఏంటి సిగరెట్ ప్యాకెట్ ఇక్కడ అమ్మ పేరు రాసి ఆరో సిగరెట్ పంపించావు నేను నా మనసు పేరు రాసి శాశ్వతంగా మానేశాను దట్స్ ఇట్ మనసు పేరా ఇది నా హృదయం హృదయమా yes open it Oh my God. Yes, this is my heart. Chala bommalu pettesare. Mari deepam, harati, agarutulu avi kuda erpaatu cheselekapoyara. Enduku? Enduko nandi. Idantha chustu unte naaku ikkade permanent ga undipodavanu undi. Naaku ikkada oka chinna gudi katteyandi. Na bomma kuda pettandi. Nuvu analagani. రోజు పూజ కూడా చేస్తాను yes చెయ్యాలండి ఇదిగో ఇంకో తిల్లు చూపిస్తాను ఇప్పటిదాకా నువ్వు చూసింది నా హృదయం ఇప్పుడు నువ్వు చూడబోయేది నా దేవత హృదయం ఆమె హృదయంలో ఉండే ఆమె ఆరాధించే రూపం ఎవరు దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం భువియందున వెలుగొందిన దివ్య మంగళ నామం సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం 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 మీరు కూడా బాబా భక్తులు అయిపోయారే నా గుండెలో ఉన్న నీ కోసం నీ మనసులో ఉన్న బాబా రూపానికి ప్రతిరూపంగా కట్టిన గుడిది ప్లీజ్ శాంతి నా కోసం నీ దేవుణ్ణి ఒక్క కోరి కోరుతావా నాకు ఇష్టం లేనిది తప్పించి ఏదైనా కోరుతాను నా ప్రేమ ఫలించాలని కోరుకు బాబా నేను కోరుకునే ప్రేమమూర్తి నాకు దక్కాలని కోరుకు ఎలా చెప్పాలి బాబా నీతోటి జీవితాంతం బతకాలని కోరుకు ఎలా అవుననాలి బాబా ప్లీజ్ శాంతి నా కోసం ఒకసారి కోరుకు ప్లీజ్ శాంతి నా ప్రేమ ఫలించాలని కోరుకు ప్లీజ్ శాంతి నా కోసం నీ దేవుణ్ణి ఈ ఒక్క కోరిక కోరు శాంతి నా ప్రేమ నాకు దక్కాలని కోరుకో శాంతి ప్లీజ్ శాంతి కానిది అవునని ఎలా ఒప్పుకోవాలి బాబా అగ్ని పర్వతాల్లో ప్రాణాలు కాలిపోతున్నట్టుంది బాబా ఒక్కసారి నా కోసం కోరుకో శాంతి शांति नावले इदंता नावले జరిగింది నేనే టెన్షన్ పెట్టాను షీ ఇస్ వెరీ సెన్సిటివ్ డాక్టర్ ఇంజెక్షన్స్ స్టాక్ అయిపోయింది ఇస్ ఇట్ సర్ ఐ విల్ ఇన్ఫార్మ్ డాక్టర్ ప్రభాకర్ గో అండ్ కలెక్ట్ ఇట్ ఓకే డాక్టర్ హలో డాక్టర్ ప్రభాకర్ కీమోథెరపీ ఇంజెక్షన్స్ స్టాక్ అయిపోయింది బ్రెయిన్ ట్యూమర్ కేస్ చాలా సీరియస్ గా ఉంది ఇమిడియట్ గా ఇంజెక్షన్స్ పంపించండి శాంతి అని నా రెగ్యులర్ పేషెంట్ డాక్టర్ What? Brain you? Shanti ki? Tell me the fact, doctor. Tell me the fact. She is my patient. 3 years nunchi aa ammayi brain tumor tho baadha padutundi. Akka, amma, akka. Amma Shanti. Kalla mundu kanna bitta ayu karigipotunte. Adi bembere padakudadani. కన్నేళ్ళని గుండెల్లోనే దాచుకుని ధైర్యాన్ని నటిస్తూ వచ్చా వైద్యం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాను తగ్గని రోగానికి డాక్టర్లు ఏం చేస్తారు నాన్న అంటూ మారం చేసింది ఒక్క మాత్ర కూడా వేసుకోలేదయ్యా అందరి కోసం అది బాబాను ప్రార్థించేది దానికోసం నేను బాబాను ప్రార్థించేవాడిని బాబా దాని మాట విన్నాడు కానీ నా మాట వినలేదు దాన్ని తీసుకుపోతున్నాను ఈ రాక్షస జపని గుర్తుకు రాకూడదని నవ్వు అన్ని రోగాల్ని తగ్గిస్తుందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ పెద్ద ఆరిందాలని నవ్విస్తూ వచ్చాను అయినా నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు ఇంక నేను ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలక్క అక్క లేక అక్క ఒరే తన జీవితంలో 2 రోజులే నీకు ఇచ్చిందనుకున్నారా తన జీవితంలో మిగిలిన 2 రోజులు నీకే ఇచ్చిందిరా తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిందిరా తనలో ఆ ప్రాణం ఉండదు కాబట్టి నిన్ను దూరం చేసుకుంది నువ్వు తను ఎంతో గొప్పగా ప్రేమించాను అనుకున్నారు కానీ తను నిన్ను ప్రేమించిన దాంట్లో 1000 వంతు కూడా నువ్వు తను ప్రేమించలేదురా భగవంతుడు నీకంటే ఎక్కువ ప్రేమించినట్టున్నాడు అందుకే తీసుకెళ్ళిపో I love you, Ajay. ఈ వ్యాధికి స్పెషలిస్ట్ డాక్టర్ దత్తప్రసాద్ అమెరికాలో డెట్రాయిట్లో ఉన్నారు. అందుకే శాంతిని అక్కడికి తీసుకెళ్దాం నిన్నాలో ట్రై చేశాను కానీ లాభం లేకపోయింది. పోనీ ఆయన్నే ఇక్కడ రప్పిస్తే? నో, ఎందుకు ఆయనకి ఇండియా రావడం ఇష్టం లేదు. అందులో నీ ఊరంటే అసలు పడదు. పడదో గెడదో సముద్రంలో సందువా చూసుకుంటది. ఎంత డబ్బైనా ఎరజమ్ముతాను. ఆయన ఊరు రావాలి, నా కోడల్ని బతికించాలి. రాకపోతే ఆయన ఊరినే వాడకట్టి ఇక్కడికి తీసుకురండి, అమెరికా నుంచి ఎక్కడ దించుకుందాం. రే ఏంట్రా అలా నిలబడే ఉన్నావు? ప్రిన్సిపాల్ గారు చదువుకోన్నారు, ఏదో ఒకటి చేయండి. శర్మ ఎల్లవయ్యా. బాబా, ఆయన నా కోసం కాకపోయినా శాంతిని కాపాడడం కోసమైనా తప్పకుండా ఇక్కడికి వచ్చేలా చేయి బాబా. నానాజీ, 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 ఒకసారి బాబాని పిలుస్తారా? ఒక్కసారి మీ బాబాని పిలుస్తారా? మా బాబా ఎక్కడున్నాడు? బాబా నేను పిలిస్తే వస్తాడా? అదంతా నా పిచ్చి, నేను మర్చిపోలేదు. ఒకసారి నన్ను పిచ్చివాడిని చేసి వేళకోవడం చేసావు, ఇప్పుడు ఆయన వెరివాడిని చేసి వెక్కిరిద్దామనా? లేదు నానాజీ, నిస్సహంగా వచ్చాను. శాంతి ఆయుష్ క్షణాల మీద ఉంది. శాంతి బాబాని ప్రార్థించమంది, తన కోసం బాబాని ప్రార్థించమంది, అందుకనే వచ్చాను. బాబా పిలవండి, మీ బాబాని ఒక్కసారి పిలవండి. శాంతిని కోరని, అతన్ని నమ్మని ఇద్దరి మనసులు కలిసి ఒకటై నన్ను పిలిస్తే అప్పుడు పలుకుతా. అతని చేతి పిలిపిస్తా. ఇంకోసారి నేను పిచ్చివాడిని అవ్వను, ఆయన అవ్వని మనం. నేను పిలవను, నువ్వే పిలువు. నీకు నోరుందిరా, నీ నోరుతోనే ఏం జరిగిందో చెప్పి పిలవయ్యా. నువ్వే పిలుచుకో, పిలుచుకో. పిలుస్తాను, నేనే బాబాని పిలుస్తాను. నా శాంతి కొనో పిరితో తన కోసం బాబాని ప్రార్థించమంది, ఆ ప్రేమ గుణతో పిలుస్తాను. మా ఇద్దరి మనసులు ఒకటి చేసి పిలుస్తాను. బాబా నువ్వే లేవన్న నాస్తికుడు నీ కోసం పరుగులు తీస్తూ వస్తున్నాడు. భక్తుని నాటకం పిచ్చి అన్నవాడు పిచ్చివాడై నీ బాధల ముందు తన దించడానికి వస్తున్నాడు, తన ప్రేమను బతికించుకోవడానికి వస్తున్నాడు. ఆ ప్రేమ పిలిచే పిలుపు విని ఆ పిలుపుకు ప్రతిధ్వనివై ప్రేమ సాయిగా పలకవయ్యా, ప్రేమను పండించవయ్యా, ఆ పిలుపు విను. పిలిస్తే పలుకుతానని, పిలిస్తే పలుకుతానని, పిలిస్తే పలుకుతానని పలుమార్లు ఇదే మాటని నువ్వే అన్నావని అంతా అంటే విని ఆశగా ఆర్తిగా ఆశ్రయించాను. ఆదుకోమని సాయి చేదుకోయి, సాయి చేదుకోయి. నమ్మని వారిని సైతం వదలక నడిపిన నీ చేయి నాకు అందించవ సాయి. నవ్విన వారికి సైతం వరములు కురిపించావోయి నాపై అలకెందుకు సాయి. నిన్న దాకా నా కన్నులు మూసిన అహం అలిసిపోయి కన్నీట కరిగిపోయి నిన్నుగాక ఇంకెవరిని వేడను అంటున్నది సాయి. పాదాలు కడగని ఏమరుపాటున ఉన్నావా, నా మొర వినలేకున్నావా, నా పొరపాటును మన్నిల్చక నువ్వు లేవేమో అనిపిస్తావా. తలుంచే తలపు చాలని క్షణంలో కరుగుతానని జయిస్తే మాయ ప్రశ్నని జవాబై దొరుకుతానని నువ్వే అన్నావని బాబా అంతా అంటే విని గుండెలో నిండుగా ఆ భయముద్రనే నింపుకున్నాను సాయి చేదుకోయి, సాయి చేదుకోయి. నీ చిరునవ్వుల శాంతికి తానే రూపమైనదోయి ఈ దీపాన్ని కాపుకాయి పరుల కోసమే నిన్ను ప్రార్థించే నెచ్చెలి చేదోయి పచ్చగా బతకని సాయి నిత్యం నువ్వు కొలు ఉండే ఆమది ఆమెది కాదోయి అది నీ ద్వారకామాయి నిట్ట నిలువున కోవెల కూలితే నష్టం నీదోయి నీకే నిలువ నీడపోయి ప్రేమను పంచే ప్రియనేస్తం ప్రేమను పెంచే సుమశాస్త్రం ప్రేమను మించిన దైవం లేదను నీ సూక్తికి భాష్యం చలించని భక్తి ఉందని పరీక్షించేది నేనని తెలిస్తే చింత లేదని తరించే దారదేనని నువ్వే అన్నావని అంతా అంటే విని పాలన పాలన అన్నీ నీవని విన్నవించని సాయి చేదుకోయి సాయి చేదుకోయి बाबा ना शांति कापाडु बाबा नेनेमो तप्पु चेस्ते शांतिनि शिक्षिंचुकु बाबा नन्नु नन्नु शिक्षिंचु बाबा शिक्षिंचु नन्नु शिक्षिंचु बाबा शांतिनि कापाडु बाबा ना शांतिनि बतिकिंचु बाबा बाबा बतिकिंचु बतिकिंचु बाबा बाबा कापाडु ना शांतिनि बतिकिंचु बाबा कापाडु बाबा ना शांतिनि कापाडु बाबा ना शांतिनि रक्षिंचु बाबा ना शांतिनि कापाडु बाबा कापाडु कापाडु ना शांतिनि कापाडु बाबा రక్షించు రక్షించు బాబా బాబు రక్షించు బాబా బాబా నమ కాపాడు బాబా బాబా శాంతిని కాపాడు బాబా తొందరపడకు బాబు ఆవేశపడకు ఇదిగో విభూతి ఈ విభూతిలోనే బాబా ఉంటాడు వికృత రోగాలు కూడా ఇది మహా ఔషధం తీసుకెళ్లి శాంతికి పెట్టు వస్తాడు బాబా వస్తాడు తప్పకుండా వస్తాడు నేను పిలుస్తాను నా పిలుపు తప్పకుండా పలుకుతాడు వెళ్ళు ఆలస్యం చేయొద్దు వెళ్ళు తొందరగా వెళ్ళు 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 బాబా బాబా ఎక్కడున్నావు బాబా చూడు బాబా అతను ఎంత బాధపడుతున్నాడో శాంతి ఎంత ప్రమాదంలో ఉందో బాబా బాబా త్వరగా రా బాబా బాబా నువ్వు వచ్చేసావా బాబా మనసు నిండా నేను నింపుకుని పిలిచాడు నువ్వు ఇక్కడే ఉన్నావని తెలియక కలవరపడిపోయాడు నీ కరుణహస్తం దీనుల్ని కాపాడుతుందని తెలియక ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటుందని అర్థం చేసుకోలేక పిచ్చివాడై పసివాళ్ళ ఏడ్చాడు బాబా వెళ్ళు బాబా వెళ్ళు శాంతి క్షణాల్లో ఉంది వెళ్ళి కాపాడు బాబా కాపాడు నువ్వైనా నేనైనా శాంతైనా విధిరాత తప్పించుకోలేము జరగవలసినది జరిగే తీరుతుంది బాబా అల్లా మాలిక్ బాబా బాబా మాలిక్ అల్లా మాలిక్ బాబా 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 ఏమిటిది ఎక్కడున్నావు బాబా నువ్వు అక్కడ శాంతి ఆహుతైపోతుంటే ఏమీ పట్టినట్టు అంతర్ధానం అయిపోతావా నిన్నే నమ్ముకున్న భక్తులం మేము ఏమైపోవాలి నువ్వు ప్రారంభించిన ప్రేమ కథ ముగింపు విధికి వదిలేసి తప్పించుకుపోతావా కాదు బాబా భక్తుల కష్టాలు ఆదుకునేవాడు కాడు నాలాంటి పిచ్చివాడు ఊహే బాబా నిజం కాదు నిజం కాదే కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్ దత్తప్రసాద్ కోసం సౌత్ ఆఫ్రికా ట్రై చేస్తే ఆయనే మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వచ్చాట ఏదో హెల్త్ కాన్ఫరెన్స్ కోసం మళ్ళీ ఆయన రేపు మార్నింగ్ ఫ్లైట్కి తిరిగి వెళ్ళిపోతున్నారట ఆయన అడ్రస్ దొరికింది ఆయన ఎలాగైనా సరే ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ ఇక్కడికి వచ్చి మనం ఒప్పించాలి ఆడు ఎలాగ రాడు నేను చూస్తాను మొత్తం ఢిల్లీ మినిస్టర్ అంతా నాకు తెలుసు నా కోడల్ని బతికించి అతను ఎక్కడి నుంచి వెళ్ళాలి కొట్టండి నేను నెంబర్లు కొడతారు నేను మాట్లాడతాను శాంతి నేను బాబా గుడికి వెళ్ళాను నిన్ను కాపాడమని కోరుకున్నాను నిన్ను తప్పకుండా కాపాడతాడు నువ్వు తప్పకుండా బతుకుతావు మనసా ఒట్టు మాట్లాడొద్దు పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు వెచ్చని ముద్దు వెతికా గుర్తు మంచు తెరలు తెరచి ఎప్పుడు చూపించొద్దు అజయ్ కోసం నేను బతకాలి అజయ్ ప్రేమ కోసం బతకాలనుంది రండి డాక్టర్ పేషెంట్ ఎక్కడ దిస్ వే సార్ ప్లీజ్ కమ్ మీకోసం సౌత్ ఆఫ్రికా ట్రై చేశారు సార్ ఐ నో అమ్మాయిని మీరు ఒక్కరే కాపాడగలరు లెట్ మీ సీ ద పేషెంట్ ఫస్ట్ ప్లీజ్ స్టాప్ ఇదేంటి ఎడం చేయి విరిగితే మీరు కుడి చేతి కట్టు కట్టారండి. అవును ఏంటిది లొప్పకడంటే కట్టాను డాక్టర్. సారీ సార్, ఎక్స్‌రే చూడకుండా ఎలా చెప్పగలిగారు డాక్టర్? కంటితో చూసాకే మెషిన్కి పని అప్పచెప్పండి, అంతేగాని మెషిన్నే నమ్మకండి. వ్యాధి ఒకటే, దాని మందు ఒకటే, అది చెప్పే శాస్త్రం ఒకటే. ఇక్కడ ఇంతమంది డాక్టర్లు ఉండగా నన్నేందుకు రప్పించారు? మీ మీద మాకున్న నమ్మకంతో సార్. కాదు, మీ మీద మీకు నమ్మకం లేకపోవడం. సైన్స్ని డాక్టర్లని నిజమని నమ్మే హాస్పిటల్లో నిజానికి అబద్ధానికి మధ్య ప్రశ్నగా మిగిలిన దేవుడి ఫోటోలు కూడా ఉంటాయా? శాంతి తన ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించే దేవుడు ఈయన, అందుకే తన ప్రాణానికి రక్షగా నేనే ఈ బాబా ఫోటో ఇక్కడ పెట్టాను. కాదు, నీకు పిచ్చి, ఇతను నమ్మద్దు, అందరి భారం నాదే అని చెప్పి ఎవరి భారాన్ని వాళ్ళ జీవితాలకు వదిలేసి మనల్ని వెక్కిరించి వెళ్ళిపోతాడు. అంతా మాయా, మాటల గారడి. ఇతను నమ్మద్దు, ఇతన్ని నమ్ము, ఈ మనిషిని నమ్ము. ఒకప్పుడు మీరు దేవుడు ఉన్నాడంటే లోకం మిమ్మల్ని పిచ్చివాడిని చేసింది. ఇప్పుడు మీరు ఆయన లేడని లోకాన్ని పిచ్చిదాన్ని చేస్తున్నారు. నమ్మని వాడిని నమ్మాడు, నమ్మిని మీరు లేడంటున్నారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉన్నాడని నిస్వార్థంగా నమ్మింది శాంతి. తన కోసం ఈ దేవుడిని ఇక్కడ ఉన్నామండి. ఉన్నామండి ఉంచుకోండి, నేను మాత్రం నమ్మను. ఇతరుని నమ్ముతా, ఈ మనిషిని నమ్ముతా. ఏమండి, ఇన్నాళ్ళు నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. బాబా మన ఇద్దరిని మళ్ళీ కలుపుతాడని తెలుసు. అంతకంటే ముందు ఒక మంచి మనిషిని కాపాడడం కోసం మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. ఆ రోజు నేను తొందరపడ్డాను, తప్పు నాదే. నేను అలా ప్రవర్తించి ఉండకూడదు. మీరు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, మీ చేతుల మీదుగా శాంతిని బ్రతికించండి. ఆ తృప్తి నాకు చాలు. పేషెంట్ ఎక్కడ? డాక్టర్, ఈసీజీ వేరియేషన్ ఎక్కువగా ఉంది. ఉండని బీపీ డౌన్ అయింది డాక్టర్. పల్స్ రేట్ కూడా డ్రాప్ అయింది డాక్టర్. రోగం కదా, దాని పని దాన్ని చేయని. డాక్టర్, కండిషన్ ఇస్ సీరియస్. డాక్టర్, బ్రీతింగ్ ఇస్ కమింగ్ డౌన్ అండ్ పల్స్ రేట్. రోగి ప్రక్కన ఇలాంటప్పుడే ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే డాక్టర్ ఉండాలి. మీరు వెళ్ళి మిగిలిన పేషెంట్స్ని చూడండి. షీ ఈజ్ మై పేషెంట్. వెళ్ళండి. దేవుడి కంటే మనిషి మనసున్నవాడని, ఏదైనా సాధించగలటని, ప్రాణాలు కూడా ఇవ్వగలటని ఈ రోజు నిరూపించావయ్యా, నిరూపించావు. ఈ గుళ్ళు, గోపురాలు, యజ్ఞాలు, హోమాలు, చేతకాని వాళ్ళు, పిరికి వాళ్ళు, గుండె లేని రాతి బొమ్మలకు చేసే అర్థం లేని పూజలని ఇప్పుడు తేలిపోయింది. బాబా, నువ్వు సమాధి నుంచే పలుకుతావని, ఆదుకోమంటే మా భారం అంతా మోస్తావని, మరణించిన తర్వాత కూడా నీ మనిషి శరీరం మాట్లాడుతుందని ఇన్నాళ్ళు నమ్మి మోసపోయావు. ఇక నుంచి మనిషిగా మనిషిని నమ్ముతున్నాను బాబా. ఇక నువ్వు లేవు, నా మనసు నుంచి పూర్తిగా పోయావు. ఇదంతా భ్రమ, భ్రాంతి, నువ్వు శాశ్వతంగా పోయావు. బాబా లేడు, బాబా లేడు. ఎంత పొరపాటు చేశాను బాబా, ఎంత పొరపాటు చేశాను. నా అజ్ఞానంతో నేను ఎన్నో మాట్లాడినాను బాబా. నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా. రక్తం బాబా, ఏమిటి రక్తం? నానా, భక్తుని భారాన్ని భరించే బాబా తన రక్తాన్ని చిందిస్తాడే తప్ప భక్తుడి రక్తాన్ని చిందనివ్వడు. అజయ్ నా కాళ్ళ మీద పడి తల బాదుకుంటే చిందినది అతని రక్తం కాదు, చితికిన నా పాదాల నుంచి చిందిన రక్తం. బాబా అల్లా మాలిక్. బాబా 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 నీ ప్రేమ కథలో ఎన్నో మలుపులు ఉంటాయని నువ్వు చెప్పావు, ఎన్నో గౌరవాలు ఉంటాయని చెప్పావు, నువ్వు చెప్పావు. నేనే కాదన్నాను, నిన్ను తిట్టాను, నువ్వు లేవన్నాను, నువ్వు లేవన్నాను. ఉన్నాడు బాబా, ఉన్నాడు. యుగాంత వరకు ఉన్నాడు, గ్రహాలు అంతరించేంత వరకు ఉన్నాడు, ఈ భూమి ఉన్నంత వరకు ఉన్నాడు, దేవుడు ఉండేంత వరకు ఉన్నాడు. బాబా వేస్ డాక్టర్ రవి ప్రసాద్ లోపల సార్. థాంక్స్. ఐ డాక్టర్ రవి ప్రసాద్. yes sir. సో సారీ డాక్టర్, ఫ్లైట్ మిస్ అయింది, నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేసి వచ్చాను. పేషెంట్ ఎక్కడ? థాంక్యూ సార్, మీ చల్లని చేతులతో నా బిడ్డని కాపాడారు. మీరు రుణం ఇవ్వండి. ఏం చేతి సెలవయ్యా డాక్టర్ నేదే, మా తరాలన్నీ నీకు రుణపడిపోయి ఆపరేషన్ చేసి నా కోడల్ని కాపాడి మా ఇంటి దీపం నిలబెట్టేవయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఆపరేషన్ చేసి నా శాంతి ప్రాణాలు కాపాడారు, చాలా థ్యాంక్స్ డాక్టర్. ఏంటి నేను ఆపరేషన్ చేశానా? నేను ఇప్పుడే వస్తున్నానే. ఎస్. మరి ఆ డాక్టర్ ఎవరు? బాబా. అవును బాబా వచ్చాడమ్మా, బాబా వచ్చాడు, బాబా ఈ శాంతిని కాపాడాడు, బాబా ఈ శాంతిని కాపాడాడు. ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా, నీ రూపంలో బాబా వచ్చాడయ్యా, నువ్వు ఎంత అదృష్టవంతుడి. బాబా ఇతని రూపంలోనే వచ్చి శాంతిని కాపాడాడు. బాబా 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 బాబా. ఏమండి నేను బాబా లేడన్నాను, నమ్మిన నిన్ను కాదన్నాను, అందుకే నా రూపంలో ఆయన వచ్చి తానున్నానని నిరూపించాడు. నేను ఆయన వదిలిన ఊపి నుంచి పుట్టిన వాడిని, నేను ఆయన అబద్ధం చేసుకున్నాను, నేను నీచుణ్ణి, మూర్ఖుణ్ణి, పరమ కిరాతకుణ్ణి. బాబా 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 బాబా. అదిగో సాయినాథుని అడుగులు, సద్గురువు అడుగులు, భక్తులు భారం మోసే అనంతకోటి బ్రహ్మాండ నాయకుని రక్తపుట అడుగులు. దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం, భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం. సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం. ఓంకారం ఓంకారం ఓంకారం. శరణం శరణం యేసు శరణం, శరణం శరణం అల్లా శరణం, శరణం శరణం నానక శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం నానక శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం యేసు శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం అల్లా శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం అల్లా శరణం, శరణం శరణం సాయి 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 శరణం. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి